మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గడిచిన కాలమంతా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మాకిచ్చి మీ జీవగ్రంథంలో నుంచి అనేకమైనటువంటి సత్యాలను తండ్రి మాకు మీరు నేర్పించబోతున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి సంగతిని, అమూల్యమైనటువంటి సంగతిని మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. మనకు ఆల్రెడీ పాంప్లెట్లలోనే ఆల్రెడీ ముందుగానే చెప్పబడినటువంటి అంశం యిర్మియా గారి జీవిత చరిత్ర. యిర్మియా గారి జీవిత చరిత్ర. ప్రియమైన వారలారా, స్వాతంత్ర దినోత్సవం రోజున ఎవరి చరిత్ర తెలుసుకోవాలి? స్వతంత్ర దినోత్సవం రోజున స్వతంత్ర వీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ లోకంలో మనం మాత్రం ఎవరే ఒక విశ్వాస వీరుడి యొక్క జీవితాన్ని, ఒక విశ్వాస వీరుడి యొక్క జీవితాన్ని మనం తెలుసుకోవటం అనేది నిజంగా మన జీవితాలకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి. ప్రియమైన వారలారా, అందుకోసమే దేవుడు ఒక మంచి మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలోని ఒక మంచి మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, ఈ సంవత్సరం మనం జనవరి 26న విశ్వాస వీరుల గురించి మొదలుపెట్టాము. మరలా ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి మరలా ఆ విశ్వాస వీరులలోని ఒక గొప్పవాడైనటువంటి విశ్వాస వీరుడు యిర్మియా గారి గురించి తెలుసుకోవడానికి నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాట చదువుదామండి. 12వ అధ్యాయము 1వ వచనం, ఎంత గొప్ప సాక్షి సమూహము అనే మాట రాయబడిందండి. ఇక 11వ అధ్యాయం చూస్తే మొత్తం కూడా విశ్వాసంలోని ఒకప్పుడు ఇదే భూమి మీద బ్రతికి ఈ భూమి మీద గొప్పవారిగా బ్రతికినటువంటి ఎందరో దేవుని కోసం బ్రతికి తమ జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా భూమి మీద తమ జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేసినటువంటి ఎందరో త్యాగధనుల జీవితాలను గురించి గొప్పవైనటువంటి సంగతులు 11వ అధ్యాయంలో రాస్తూ దేవుడు ఇంత గొప్ప సాక్షి సమూహము అనే మాట అంటున్నారండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, మనం ఎలా ఉండాలంటున్నారు? వారి జీవితాలను మనం నేర్చుకున్నప్పుడు ప్రియమైన వారలారా, అలాంటి వారు మన మధ్యలో కూడా రావాలి, అలాంటి గొప్పవారు మన సమాజంలో కూడా లేవాలి అన్నటువంటి గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ మాట రాస్తున్నారండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున వాళ్ళు ఎలా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుణ్ణి ఎలాగైతే ఘనపరిచారో, దేవుణ్ణి ఎలాగైతే పాపానికి దూరంగా దేవుణ్ణి ఎలాగైతే ఘనపరిచారో మనము కూడా ఏమంటున్నారు? ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును అని అన్నాడండి. పాపం అనేది ఎలాంటిదంటమ్మా? ఈజీగా పడగొట్టేసిద్దంట. మనిషిని ఏం చేసింది? ఈజీగా సులువుగా చిక్కులు పెట్టేసేసింది, సులువుగా చిక్కులు పెట్టింది. కాబట్టి పాపం జోలికి పోకుండా ఉండాలి అని అంటే మనకంటే ముందు బ్రతికిన వారు పాపాన్ని ఎలాగైతే వారు జయించారో, పాపం కష్టాలలో ఉన్నప్పుడు వారు ఎలాగైతే లోకములోని దేవుని పక్షాన ఎలాగైతే నిలబడగలిగారో అది మనకు అర్థమైతే దేవుడు అంటున్నారు మనము కూడా ఈ గొప్పవారైనటువంటి విశ్వాసుల జాబితాలోనికి మనం వెళ్తాం. ప్రియమైన వారలారా, విశ్వాసులు మాత్రమే పరలోకానికి చేరతారు. అలాంటి విశ్వాస వీరులలోని ఈరోజు మనం యిర్మియా గారి గురించినటువంటి సందర్భం మనం నేర్చుకుందాం. యిర్మియా గారి గురించి చెప్పడానికి, అసలు ఈ గ్రంథం చెప్పడానికి మనకు సుమారుగా 4 సెమినార్లు పడతాయండి. ఏంటి? 4 రోజులు పట్టింది. 4 రోజులు, ఉదయం మధ్యాహ్నం 4 రోజులు చెబితే కానీ యిర్మియా గ్రంథం యొక్క పూర్తి వివరణను మనం తెలుసుకోలేం. కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి ఈరోజు యిర్మియా గారి యొక్క జీవితంలోని హైలైట్స్, ప్రాముఖ్యకరమైనటువంటి కొన్ని సంగతులు ఈరోజు మనం బైబిల్లో నుంచి జాగ్రత్తగా ధ్యానిద్దాం. ముందుగా యిర్మియా గ్రంథం అనేది మనం చదివితే मन की అర్థవంతం అర్థం కాదు మొదటిది అలా వరుసగా చదువుకుంటూ వస్తే ఒకసారి దేవుడు ఎవరును దీవిస్తున్నట్టుగా ఉంటుంది ఎవరును శపిస్తున్నట్టుగా ఉంటుంది అప్పుడే ప్రేమగా హత్తుకున్నట్టు ఉంటుంది లేకపోతే నెట్టివేసినట్టుగా ఉంటుంది కాబట్టి యిర్మియా గ్రంథం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక డిజార్డర్ లో ఉండండి ఒక క్రమమైన పద్ధతిలో రాయబడలేదు ఈ క్రమమైన పద్ధతిలోని మనం అర్థం చేసుకోవాలంటే దీని గురించినటువంటి ఒక చరిత్ర జాగృతగా రావాలి యిర్మియా గ్రంథంలోని ఒక మంచి మాట చూద్దామండి యిర్మియా గ్రంథంలో ఏమంటున్నారు యిర్మియా గ్రంథము మొదటి అధ్యాయం అసలు ఎవరు యిర్మియా అసలు యిర్మియా గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి యిర్మియా మనకి ఏమన్నా నేర్పించాలని దేవుడు ఈ మాటలు రాయించారా యిర్మియా ద్వారా ఈ మాటలో మనం చాలా జాగృతగా ఆలోచిద్దాం యిర్మియా గారి గురించి మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారలారా బెన్యామీను దేశమందలి అనాతోతులో ఎక్కడంట అండి బెన్యామీను దేశము అని అన్నారు ఈ బెన్యామీను దేశం ఏడుంది ఎంతకి బెన్యామీను దేశం అనేది ఇది మనకు తెలియాలంటే ఇజ్రాయేలీల చరిత్ర తెలియాలండి ఇజ్రాయేలీల చరిత్ర మీ అందరికీ కూడా ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను విశ్వాసుల తండ్రి ఎవరమ్మా అబ్రహాము గారు వెరీ గుడ్ అబ్రహాము గారి గర్భాన వాగ్దాన పుత్రుడిగా పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు గారు వెరీ గుడ్ ఇస్సాకు గారి గర్భాన ఇద్దరు పుట్టారు ఎవరెవరు యాసావు యాకోబు యాసావు చెడిపోయాడు అన్యులను పెళ్లి చేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు దేవుడు అంటే లెక్క చేయలేదు బహుభార్యత్వంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దేవుణ్ణి పూర్తిగా విసర్జించాడు దేవుని యొక్క దృష్టిలో నుంచి తప్పుకున్నాడు కనుక ఆశీర్వాదాలు ఎవరికి రావాలి ఇప్పుడు యాకోబు గారికి వచ్చేసినాయండి యాకోబు గారు యాకోబు గారికే మరొక పేరే ఇజ్రాయేలు ఏంటిది ఇజ్రాయేలు యాకోబుకే మరొక పేరే ఇజ్రాయేల్ అన్న యాకోబు అన్న ఒకటే ఈ ఇజ్రాయేలుకు ఉన్నటువంటి బిడ్డలో 12 మంది మగపిల్లలో ఒక్కతే కూతురు అమ్మా దీనా ఆమె పేరు ఏం పేరు ఈ 12 మంది మగపిల్లలో 12 గోత్రాలుగా ఉన్నారండి 12 గోత్రాలుగా ఉన్నారు ఈ 12 గోత్రాల జనాంగాన్ని అన్నిటినీ కలిపి ఈ జనాంగం 12 మంది బిడ్డల నుండి వచ్చినటువంటి ఈ మగపిల్లల సంతానం వలనటువంటి అభివృద్ధి పొందిన జనాంగాన్నే దేవుడు ఏమన్నారంటే ఇజ్రాయేలు జనాంగం అని అన్నారు ఏమన్నారు ఇజ్రాయేలు జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఏ మరి మిగిలిన జనాంగం వద్దా దేవుడికి అందరూ కావాలి కానీ ఆ రోజులలో అబ్రహాము గారు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో దేవుడు ఈ లోకంలో చూసి ఎవరైనా నా మాటను అంగీకరిస్తారా అని చూస్తే ఒకే ఒక్కడు నమ్మగలిగిన వాడు ఉన్నాడు ఆ ఒక్కడే ఎవరో అబ్రహాము గారు 100 మంది కనుక ఉండుంటే 100 మందిని సెలెక్ట్ చేసేవారా కారా 1000 మంది ఉంటే 1000 మందిని సెలెక్ట్ చేసేవాడే 1 కోటి మంది ఉంటే 1 కోటి మందిని సెలెక్ట్ చేసేవాడే ఒక్కడే ఉన్నాడు అతని ద్వారా దేవునికి ఒక ప్లాన్ ఉందండి ఈ అబ్రహాము సంతానంలోని లోకాన్ని రక్షించే ఈ లోకాలను రక్షించుకునే ఈ పాపాన్ని కడిగే ఒక పరిశుద్ధుడు ఈ వంశంలో నుంచి భూమి మీదకి రావాలి అది దేవుని యొక్క అమోఘమైనటువంటి ఆలోచన అర్థమవుతుందమ్మా దేవుని యొక్క అమోఘమైన ఆలోచన ఏంటి చెప్పండి ఒకసారి అబ్రహామును దేవుడు ఎందుకు అనుకున్నాడు భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆశీర్వదించడం కోసం ఆశీర్వాదం అనగానే మరలా మీరు ఏదో ఉద్యోగాలు వస్తాయి రోగాలు పోతాయి పిల్లలు పడతారు ఈ ఆశీర్వాదాల గురించి చెప్పటం లేదు ఆయన ఇచ్చే ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటి ఆశీర్వాదం పరలోక సంబంధం నీకు 2 కోట్లు ఇచ్చారనుకో ఎన్ని రోజులు ఉంటావు లేకపోతే 1000 కోట్లు ఇచ్చేశారు ఎన్ని రోజులు ఉంటావు అది విడిచిపెట్టి అందుకని ఆ కోట్లు అంతే ఉంటాయి సద్దాం హుసేన్ అని ఒక అతను ఉన్నాడండి ఒకప్పుడు ఈ సద్దాం హుసేన్కి బాత్రూమ్ కట్టించుకున్నాడు ఏమా ఏంటది బాత్రూమ్ దాని కాస్ట్ ఎంతో తెలుసా 200 కోట్ల ఇండియన్ కరెన్సీ 200 కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీ ఎప్పటికీ బాత్రూమ్ ఉంది ఆ బాత్రూంలో అయ్యగారు లేరు అర్థమైందా కనుక ఆశీర్వాదం అని అనగానే ఇది కాదు ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటది అది పరలోకం అని ఆయన దగ్గరికి వెళ్ళటమే అది ఒక గొప్ప ఆశీర్వాదం అండి ఈరోజు ఆశీర్వాదం గురించి ఎవరు కూడా అది పట్టించుకోవట్లేదు చర్చిలకు ఎందుకు వస్తాను చెప్పాలి ఎందుకు వస్తాను మంచి భర్త కావాలి లేదా మంచి భార్య కావాలి మంచి ఉద్యోగం కావాలి ఇలా కాకూడదు ప్రియమైన వారలారా అబ్రహామును ఆ రోజు ఎన్నుకునే రోజు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడండి దేవుడు చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియకపోతే యిర్మియా గ్రంథం ఏమాత్రం అర్థం కాదు ప్రియమైన వారలారా ఒకసారి చూడండి ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం ప్రియమైన వారలారా ఆ రోజు దేవుడు అబ్రహాముతో పలుకుతున్నటువంటి మాట యెహోవా ఎవరితో అంటున్నారు అబ్రహాము గారితో అంటున్నారండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి ఇతను ఉన్న దేశం కల్దీయ దేశం ఆ దేశం పేరేం పేరు కల్దీయ దేశం ఇప్పుడు కల్దీయ దేశంలో ఉన్న ఇతనిని దేవుడు పిలిచాడు దేవుడు కనపడతాడా ఎవరికైనా కనపడుతున్నాడా ఎవరికి కనపడడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూసి ఉండలేదు యోహాను సువార్త 5:37 లో ఉంది ఇక్కడ మాట వినబడుతుంది దేవదూతల ద్వారా మాట వినబడుతుంది ఎవరికి వినబడుతుంది అబ్రహాము గారికి వినబడుతుంది ఏమని వినబడుతుంది నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఎంతకీ దేవా ఏంటా దేశం బయలుదేరు ముందు సర్వ చెబుతా బయలుదేరాలా మనం బయలుదేరతాం అస్సలు నమ్మాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా చరిత్రలో నిలిచిపోయాడు ప్రేమైన వారలారా ఇలాంటోడు కావాలి ఇలాంటి వంశంలోని ఆ మహానుభావుని పంపించాలి అని అనుకున్నాడు ఇలాంటి గొప్పవాడి వంశంలో నుంచి ఇతన్ని ప్రారంభంగా పెట్టుకొని ఇతని నుండి ఇతన్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు ఇంకెవరైనా సరే వీళ్ళలోకి మారాలంటే సున్నతి పొందితే చాలు అని వీళ్ళకి ఒక మాట చెబుతున్నాడండి ఎందుకు రమ్మంటున్నారు అని అంటే ఏమంటున్నారు రెండో వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని శపించెదను అని ఒక మంచి మాట అంటున్నారమ్మా ప్రియమైన వారలారా బాగా చూడండి అమ్మా మాట ఎంత బాగుందో చూడండి అక్కడ భూమి యొక్క సమస్త వంశములలోనే ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ఈరోజు 2017లో బెంగుళూరులోని కమ్మగొండనల్లిలోని ఈ సంఘంలో కూర్చున్నటువంటి మనము భూమి మీద ఉన్న సమస్త వంశములలో ఒకరము ఏ రోజు చెబుతున్నాడు దేవుడు ఆ రోజు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆయనతో ఈరోజు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారంటే గొప్ప సంగతి కదండి అని ఆ మాట అంటున్నారు నిన్ను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును నీయందు అని మరలా 22వ అధ్యాయానికి రాగానే అదే ఆదికాండము 22వ అధ్యాయంలో కూడా ప్రియమైన వారలారా ఒక మంచి మాట అంటున్నారండి 18వ వచనం చూడండి 18వ వచనం అప్పటికి కొడుకైనటువంటి ఇస్సాకు ఉన్నాడు కదా ఇస్సాకు గారు ఉన్నారు కదా ఇస్సాకు గారిని బలివ్వటానికి వెనకాడలేదు కాబట్టి అబ్రహామా నీకు ఒక మరొక మాట ఏంటా మాట మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఏంటా సంతానం నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణం చేయుచున్నాను ఇప్పుడు ఏమంటున్నారు నీ సంతానము వలన ఇంతకు అబ్రహాము సంతానం ఎవరు ఏ అబ్రహాము సంతానాన్ని బట్టి దేవుడు సర్వ లోకాలను కూడా ఆయన ఆశీర్వదించాలని అనుకుంటున్నారు ఇంతకు అబ్రహాము సంతానం అంటే ఇస్సాకు అని అనుకున్నారు చాలామంది నో ఆయన ఇస్సాకు గురించి చెప్పటం లేదు ఇక్కడ గలతీ పత్రిక చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రియమైన వారలారా 16వ వచనం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఏంటా వాగ్దానం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడ్డాయి అబ్రహాము ద్వారా ప్రపంచానికి వాగ్దానాలు వచ్చేసినాయి ఆ వాగ్దానమే సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త భూజనులను సమస్త వంశములను ఏం చేస్తానన్నాడు దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు ఇంతకు ఆ సంతానం ఎవరు అని అంటే ఇక్కడ చెబుతున్నారండి ఏమంటున్నారు ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను ఆ సంతానము క్రీస్తు వండర్ఫుల్ కదండి ఆ సంతానం ఎవరంట క్రీస్తు అంటే అబ్రహామును దేవుడు ఎందుకు అనుకున్నాడు? అబ్రహాము దేవుని నమ్మాడు. అతని వంశములో నుంచి భూమి మీదకు ప్రభువుల వారిని పంపించి ప్రభువుల వారి ద్వారా సమస్తమైనటువంటి భూజనులందరినీ కూడా ఆయన ఆశీర్వదించాలి, అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో నింపాలి అని అనుకుంటున్నారు. అంటే అందరికీ ఈ మహానుభావుడు రక్షణ లేకపోతే కొందరికేనా? దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి ప్రియమైన వారలారా. ఆ వంశములలోని ఇప్పుడు దానికి ఒక డెడ్ లైన్ ఉంది, దానికి ఒక ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం వచ్చేంత వరకు ఆయన ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఏ సమయంలో రావాలి, ఎన్ని దినాలు ఉండాలి, ఇవన్నీ కూడా ముందుగానే నిర్ణయింపబడ్డాయి. ఆ సమయం వచ్చేంత వరకు కూడా అబ్రహాము సంతానం భూమి మీద ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దమ్మా? ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ జనాంగం ఎలా వస్తుందో ఒక్కసారి జాగ్రత్తగా కనుక చూస్తే అబ్రహాము గర్భాన్ని ఎవరు పుట్టారు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారి గర్భాన్ని ఇప్పుడు వాగ్దాన పుత్రుడిగా యాకోబు ఉన్నారు. యాకోబు గర్భాన 12 మంది మగపిల్లలు ఉన్నారు. ఆ 12 మంది మగపిల్లలనే ఇజ్రాయేలు జనాంగం అని అన్నాం. ఏమన్నాం? వెరీ గుడ్. ఈ ఇజ్రాయేలు జనాంగం 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 430 సంవత్సరాలు ఐగుప్తు అనే దేశం చెరలోనికి వీళ్ళు ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి వీరిని దేవుడు విడిపించి అక్కడ కొంత నిబంధన చేశారు. దేవుడు ఆ రోజు కొంత నిబంధన చేశారు. ఇదిగో మీరు, నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జనాంగం మీరు, మిమ్మును బట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు ఆశీర్వదింపబడాలి. మీరు పద్ధతి తప్పకూడదు, మీరు పాపము చేయకూడదు, మీరు నా నిబంధనను నా ఆజ్ఞలను పాటిస్తే మీరు వెళ్ళబోయే ఆ కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశంలో మీరు నెమ్మదిగా బ్రతుకుతారు. ఆ నిబంధన మోషే ద్వారా వాళ్ళకి చెప్పారండి. అమ్మ ఏం చెప్పారు? మోషే ద్వారా వాళ్ళకి చెప్పారు. ఆ తర్వాత ఈ జనాంగం అందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టారు. ఆ భూభాగం అంతా కూడా విస్తరించి పంచుకున్న తర్వాత న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. ఆ న్యాయాధిపతులు తర్వాత ఆ సమూయేలు అనేటటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నటువంటి ఆ కాలంలోని వీళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారండి. ఎవరో ఇజ్రాయేలీలు. ఎవరో దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఇప్పుడు వీరు దేవుని మీద తిరుగుబాటు చేసి ఇక నువ్వు మాకు రాజుగా వద్దు. ఎవరిని అంటున్నారు? దేవుణ్ణి అంటున్నారు. ఎవరు రాజు అయితే మనకు బెస్ట్? మనకు ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకు బెస్ట్? నిజం చెప్పండి, చెప్పాలా? ఏ పార్టీ అయినా సరే పక్కన పెట్టేసేసేసి ప్రభు దేవుడు మనకైతే ఎంత బాగుంటుందంటే ఆయన మనల్ని పరిపాలిస్తే మనకి ఏ కొదువ ఉండదు, మనకు న్యాయం అంత చక్కగా జరిగిద్ది, అన్యాయం ఎక్కడ జరగదు. అవునా కదా? దేవుడు పరిపాలిస్తున్న రోజులవి, రాజుగా దేవుడే ఇజ్రాయేలీలను పరిపాలిస్తున్న రోజులవి. అలాంటి సమయంలో నువ్వు మాకు దేవుడుగా, మాకు రాజుగా వద్దు, మాకు ఇప్పుడు మనుషులలో ఒక రాజు కావాలి అని అన్నప్పుడు దేవుడు బాధపడ్డాడు, సమూయేలు ఏడ్చాడు. అయినా కూడా ఈ జనాంగం అనుకున్నట్టుగా ముందుగా రాజు వస్తే ఏ నష్టమో చెప్పాడండి. ఒరే నాయన, గుర్రాల ముందు ఉరుకులు పెట్టాలి. మీరు ఉరుకులు పెడతారా? ఉరకటానికైనా సిద్ధంగా నువ్వు వద్దు నాయన, ఉరకటానికైనా. పెండెత్తాలి, ఎత్తుతారా? ఎత్తటానికైనా సిద్ధమేగా నువ్వు వద్దు నాయన. వంట చేయాలి, చేస్తారా? చేయడానికైనా సిద్ధమేగా నువ్వు వద్దు. అన్ని విషయాలకు లోబడ్డారు, దేవుణ్ణి తిరస్కరించారు. వీళ్ళకి రాజును ఒకటి సెలెక్ట్ చేసుకున్నారండి. ఆ రాజే సౌలు. సౌలు స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, తర్వాత అధికారం వస్తే ఎవడైనా ఎట్టుంటాడు? కామన్గా అంతేనండి. కాబట్టి ఇక్కడ భూ సంబంధమైనటువంటి అధికారం దేవుని నుండి వేరై మనుషుల మధ్యకు వచ్చేసింది. ఇప్పుడు ఈ రాజులు పరిపాలిస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ అని అంటామండి. 12 గోత్రాలు అన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. 12 గోత్రాలు ఎలా ఉన్నాయి? కలిసికట్టుగా ఉన్నాయి. ఈ 12 గోత్రాలు కలిసికట్టుగా ఉన్నటువంటి ఈ రోజులలోని 40 సంవత్సరాలు సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను వచ్చాడు. బాగానే ఉంది. సొలొమోను భయంకరమైన విగ్రహారాధనను వారి మధ్య ప్రవేశపెట్టాడు. ప్రియమైన వారలారా, భార్యలు ఎక్కువైపోయారు. ఒక్కతుంటేనే కష్టం, మనోడికి ఎక్కువైపోయి పాపం ఎక్కువ చేసి అక్కడ దేవుడు కాదన్నటువంటి అన్య దేవతల బొమ్మలను ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించాడండి. ఎవరు? సొలొమోను. అప్పటి నుండి అన్య దేవతలు, తెలియనటువంటి విగ్రహాలకు, బొమ్మలకు, వీటికి మొక్కటం ఏ జనాంగంలో స్టార్ట్ అయింది? అంతకు ముందు నుండే స్టార్ట్ అయింది. సొలొమోను కాలానికి వచ్చేసరికి మరీ ఎక్కువైపోయింది. బాగా అర్థం చేసుకోవాలి, ఎక్కువైపోయింది. ఆ తర్వాత దేవుడు వార్నింగ్ ఇచ్చినా కూడా ఇతను తట్టుకోలేని, ఇతను తప్పిపోయినటువంటి పరిస్థితి ప్రేమైన వారలారా. ఆ తర్వాత అతని తదనంతరము దావీదుకి ఇచ్చిన ఒక మాట కోసం అతని రాజ్యం అతని కాలంలో చేల్చకుండా తరువాత మాత్రం దేవుడు ఆ రాజ్యం పతనమైపోయిందండి. వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టి, ఎవరు చేసుకున్న పాపాన్ని బట్టి? వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. ఇప్పుడు రాజ్యం మొక్కలైపోయింది, రాజ్యం మొక్కలైపోయింది. ఈ రాజ్యం 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయారు. అన్నదమ్ముల పిల్లలు 12 గోత్రాల వారు 2 భాగాలుగా 2 ముక్కలుగా విడిపోయారు. ఆ 2 ముక్కలలోని 10 గోత్రాలన్నీ ఒకవైపు, 2 గోత్రాలన్నీ మరొక వైపు. అర్థమవుతుందా? 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు మరొక వైపు. ఈ 2 గోత్రాలుగా ఉన్నటువంటి గోత్రాలే, ఒకటి బెన్యామీను గోత్రము, రెండోది యోధా గోత్రము. ఏమంటారు చెప్పండి మళ్ళీ? బెన్యామీను గోత్రము, యోధా గోత్రము. ఈ 2 జాతులను కలిపి ఒక రాజ్యం, అదే యోధా రాజ్యం. ఏమంటారమ్మా? యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యంలోని 2 ఉన్నాయి, ఒకటి బెన్యామీను, రెండోది యోధా ఉంది. ఇప్పుడు బెన్యామీను దేశమందలి అన్నమాట చదివారు. మరొకసారి ఇప్పుడు వచ్చేసండి అక్కడికి, యిర్మియా గ్రంథం. ఆ ఒక్క మాట కోసం చూసారు ఎంత చదవాల్సి వచ్చిందో. ఇప్పుడు రండమ్మ అక్కడ, యిర్మియా గ్రంథము 1వ అధ్యాయము, బెన్యామీను దేశమందలి అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అన్నదమ్ముల పిల్లలు విడిపోయారు, మొక్క చెక్కలైపోయారు. 10 గోత్రాల వారు ఒకవైపు, 2 గోత్రాల వారు ఒకవైపు ఉన్నారు. ఈ 2 గోత్రాలలోని ఒక గోత్రం బెన్యామీను గోత్రం అయితే వారు నివసించే ప్రదేశాన్నే మనం ఏమంటాము? బెన్యామీను దేశము అని అన్నాము. ఈ బెన్యామీను యూదా ఈ 2 కలిసే ఉన్నాయి, యూదులు వీళ్ళు కలిసే ఉన్నారు. వీరిద్దరికీ కలిపి ఒక ముఖ్య పట్టణం ఉంది, ఆ ముఖ్య పట్టణమే యెరూషలేము. ఏంటిదమ్మా? యెరూషలేము ఎవరికి ముఖ్య పట్టణము? యూదులకు ముఖ్య పట్టణము, యూదుల పరిపాలనకు ముఖ్య పట్టణము. కర్ణాటకకు ముఖ్య పట్టణం ఏంటిది? బెంగళూరు. తెలంగాణకు ముఖ్య పట్టణం హైదరాబాదు. అర్థమవుతుందా? ఢిల్లీ భారతదేశానికి ముఖ్య పట్టణం. అలానే ఇప్పుడు యూదులకు ముఖ్య పట్టణంగా పరిపాలనకు ఏంటుంది? యెరూషలేము. ఈ యెరూషలేములోనే దేవుడు తన ప్రతిష్ట కోసం, తన నామ ఘనత కొరకు ఇక్కడ ఒక దేవాలయాన్ని సొలోమోను కాలంలో కట్టారు. అది మీ అందరికీ తెలుసు, ఇది మనసులో ఉంచుకోండి. ఇప్పుడు 2వ భాగం ఉంది కదా ఆల్రెడీ. ఏంటా భాగం? 10 గోత్రాల వారు, వారి పేరు ఇజ్రాయేలీలు. ఏంటిది? ఒకప్పుడు ఇజ్రాయేలీలు అంటే ఎన్ని గోత్రాలు చెప్పినాము? 12 గోత్రాలు అని చెప్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు అంటే ఎన్ని చెప్పాలి? ఇప్పుడు 10. ఒకప్పుడు 12 అన్నాము, ఇప్పుడు 10. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు కూడా ప్రియమైన వారలారా, 10 గోత్రాల వారు భయంకరమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి పాపం, వ్యభిచారం, అన్య దేవతలకు మొక్కటం, యెహోవాను విసర్జించి దేవునికి భిన్నమైనటువంటి కార్యాలు ఈ ఇజ్రాయేలీల రోజులలో జరుగుతూ ఉంటే దేవుడు సహించి 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 వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఎందరో ప్రవక్తలను అక్కడికి పంపి వారిని హెచ్చరించిన ఎవడో బాగుపడలేదండి. ఇప్పుడు ఏం చేయమంటారు అమ్మా? ఏం చేస్తే బెస్ట్? వారిని వెంటనే అశూరు అనే ఒక రాజును పిలిచి వీళ్ళందరినీ చెరలోకి తీసుకుపోయాడండి. ఇంక ఈడెవడో కూడా వేస్ట్ ఫెలోస్ వీళ్ళు, ఎవడో నా మాట లెక్క చేయట్లేదు. మనల్ని కూడా అంతే చేస్తారు, గుర్తుంచుకోండి. అవకాశం ఇచ్చినప్పుడు మారితే బాగుంటుంది, మారకపోతే మనల్ని కూడా. వారు దేవునికి తమ మనస్సులో సోటియ నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తానని అన్నాడు. రోమపత్రిక 1:28 ఉంటుంది ఈ మాట. అర్థమవుతుందమ్మా? కనుక ఈ ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు పాపము చేశారు. పాపము చేసినటువంటి వీరందరినీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు వీరందరిని ఏం చేయాలి? చెరలోనికి వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీల చరిత్ర అంతటితో సమాప్తం అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఎవరున్నారమ్మా? యూదులు మాత్రమే ఉన్నారు. మీకు ఒక ప్రశ్న ఇప్పుడు. ఆల్రెడీ అబ్రహాముకి ఏం వాగ్దానం చేశాడు దేవుడు? నీ సంతానమును బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయా పడవా? ఆశీర్వదింపబడతాయి. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ సంతానం ఇంకా వచ్చిందా? అప్పటికి ఇంకా రాలే. వీళ్ళ పరిస్థితి చూస్తే ఆల్రెడీ 12 గోత్రాల్లో 10 కథమైపోయినాయండి. అప్పటికి 10 గోత్రాలు ఆల్రెడీ అశూరు అనే సామ్రాజ్యపు చెరలోనికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మిగిలింది 2. రెండే రెండు గోత్రాలు వారే యూదులు బెన్యామీనీలు. ఇప్పుడు వీళ్ళైనా కరెక్ట్గా ఉండాలా వద్దా ప్రియమైన వారలారా? బాగా ఆలోచించండి. వీళ్ళు కూడా లేరండి, వీళ్ళు కూడా లేరు. ఇలాంటి పరిస్థితులలో అక్కడ రాజుల చరిత్ర కొంతమందిది వస్తుందండి. ఆ రాజులు ఎంత భయంకరమైన పాపం చేశారో అది మనకు యిర్మియా గ్రంథం అర్థం చేసుకోవడానికి అది ఖచ్చితంగా మనకు అవసరము. కాబట్టి ఈ కంటిన్యూషన్లోనే ఒక్క మాట చూడండి. ఇంకా బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యిర్మియా వాక్యములు. ఎవరు యిర్మియా గారు? ఒక ప్రవక్త. యిర్మియా గారు ఎవరు? అతను ఒక యాజకుడు. యాజకత్వం దేవాలయంలో యాజకత్వం చేసేవాడు. ఏ దేశానికి చెందినవాడు? బెన్యామీను దేశానికి చెందినవాడు. అంటే యోధులలో ఉన్నవాడు. యెరూషలేము సిటీకి 3 మైళ్ళ దూరంలో ఉందండి ఇలా గ్రామం. 3 మైళ్ళ దూరంలో ఉంది ఆ గ్రామం. ఆ గ్రామం పేరేం పేరు? అనాతోతు. అనాతోతు అనే గ్రామంలో ఉంటూ యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులలో ఒకటిగా ఇతనున్నాడండి. ఎవరో? ఎవరమ్మా? యిర్మియా గారు. ఇప్పుడు యిర్మియా గారికి అసలు ఎవరెవరో గురించి చెబుతున్నారు చూడండి అక్కడ. ఆ వాక్యాలు ఎలాంటి వాక్యాలంట? ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి అందు అమ్మా ఇప్పుడు ఎవరు రాజు? ఇప్పుడు యోషియా అనే రాజు. ఆ రాజుగారి పేరు చెప్పండి అందరూ. యోషియా. రాజుగారి పేరు చెప్పండి అందరూ. యోషియా వేరు, యోషియా వేరు. యోషియా ఒక ప్రవక్త, ఇక్కడ యోషియా ఒక రాజు. ఏ దేశానికి రాజు అతను? అమ్మ ఏ దేశానికి రాజు అతను? యోధా దేశానికి రాజు. యోధా దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలు ఏంటది? బెన్యామీను, యోధు. యోధా మరియు బెన్యామీను 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 2 గోత్రాలను పరిపాలించే రాజు ఎవరంట? యోషియా. అతని పరిపాలనా కాలంలోని 13వ సంవత్సరంలోని అప్పుడు ఆ మాట చూడండి ఎంత బాగుందో. అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మియాకు ప్రత్యక్షమాయను. ఎవరికి ప్రత్యక్షమైందంట? ఏమండి బాగా ఆలోచించాలండి. యిర్మియా కాకపోతే యాజకులు ఎంతమంది ఉండరు అక్కడ? ఎంతమంది యాజకులు లేరు, ఎంతమంది ప్రవక్తలు లేరు, ఎంతమంది జనం లేరు, ఎన్ని లక్షల మంది అక్కడ జనాంగం లేరు. ఇన్ని జనాంగాలలో ఈ ఒక్కడే దొరికాడా అంటే ఏదో స్పెషాలిటీ ఇతనిలో ఉంది. కరెక్టా కదా? ఇంతమంది ఇన్ని వేల మంది లక్షల మంది ఉంటే ఒక్కడి దగ్గరికి యెహోవా వాక్కు వచ్చేసింది. ఆ ఒక్కడెవరు? యిర్మియా. ఎవరి కాలంలో వచ్చింది? యోషియా అనే రాజు కాలంలో అతని పరిపాలనలో 13వ సంవత్సరంలో వచ్చేసింది. పైగా ఒక వండర్ఫుల్ మాట దేవుడు అతనితో చెబుతున్నాడండి. 4వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించి తిని అని అంటున్నారండి. అమ్మ వండర్ఫుల్ మాటలు. ఈ మాటలు బాగా అర్థం కావాలి మీకు. ఎవరితో చెబుతున్నారు ఈ మాట? యిర్మియా గారితో. ఏమని చెబుతున్నారు? ఎవరో? సాక్షాత్తు దేవుని వాక్కు, దేవుని మాటే. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? యిర్మియా గారితో. ఏమంటున్నారు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. మొదటిది. రెండోది, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను నేను ప్రత్యేకపరిచాను. మూడోది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎప్పుడు? గర్భములో పడక మునిపే తన ప్రవక్తగాని దేవుడు అనుకున్నాడా? బాగా ఆలోచించాలి. అనుకున్నాడా? ఇప్పుడు ఇతను ప్రవక్త అన్న సంగతి ఇతనికి ఎందుకు చెప్పటం? ఇలా అమ్మగా చెప్పొచ్చుగా. ఇలా అమ్మని పిలిచి, అమ్మ నీ కడుపులో ఉన్నాడు ఎవరు అనుకుంటున్నానో ఒక ప్రవక్త, జాగ్రత్త కాపాడు. లేకపోతే వాళ్ళ నాన్నకు చెప్పొచ్చుగా, వాళ్ళ నాన్న కూడా యాజకుడనే ఉంది, అవునా కదా? మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చి యేసు ప్రభువు గురించి ముందే చెప్పింది, చెప్పలేదా? ముందే చెప్పింది. కానీ ఇక్కడ మీరు పాయింట్ గమనించాలి. ఇక్కడ యిర్మియా గారికే డైరెక్ట్గా చెబుతుందండి. డైరెక్ట్గా దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుని మాటలో యిర్మియాకే చెబుతున్నారు. యిర్మియాకి ఎందుకు చెప్పాలి? ఏమండి యిర్మియాకి ఎందుకు చెప్పాలి? పైగా చిన్న వయసులో చెప్పొచ్చా? చెప్పవచ్చుగా, చిన్న వయసులో చెప్పొచ్చు కదా. పసిపిల్లడిగా ఉన్నప్పుడు బాబు యిర్మియా బాగున్నావా, అమ్మ నాన్న నేర్చుకున్నావా, నువ్వు నాకు ప్రవక్తవే అని చెప్పొచ్చుగా, అప్పుడు చెప్పొచ్చు కదా. కానీ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేంత వరకు కూడా ప్రియమైన వారలారా, ఈ పాయింట్ చాలా బాగా గమనించాలండి మనం. ఒక పర్టికులర్ ఏజ్, అతనికి ఒక యవ్వన కాలం వచ్చేంత వరకు అతని కోసం దేవుడు ఎన్ని తరాలుగా ఎదురు చూస్తున్నాడో మనకి ఈ మాటను బట్టి అర్థం కావాలండి. ఎన్ని తరాలుగా ఇతని కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడి కోసం ఇతను ఎదురు చూడటం కాదు, ఇతని కోసమే ఇప్పుడు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుంచి? తల్లి గర్భములో రూపింపక మునుపు అప్పటి నుండి ఇతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతని అడుగులు ఆ దేశంలో పడ్డాయి. ఆ యెరూషలేము అనేటటువంటి పట్టణంలోని దేవాలయంలోని యాజకత్వం చేస్తూ దేవుని పనులలో నిమగ్నమవుతున్నటువంటి యాజకులలో ఒక యాజకుడే ఇతను. ఎప్పుడైతే ఈ వాక్కు అతనికి వచ్చి చెప్పిందో అప్పుడు ఒక మాట అంటున్నారండి. ఇతను ఏమంటున్నాడు చూడండి. అందుకు యిర్మియా గారు అంటున్నారు, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. ఏమంటున్నారమ్మా? నేను బాలుడని, నాకు ఇంకా ఏం తెలియదు, ఏదో మా నాన్నమ్మట ఏదో అలా వెళ్తున్నాను వస్తున్నాను. సుమారుగా ప్రియమైన వారలారా అతని వయసు సుమారుగా 17 సంవత్సరాల ప్రాయం అండి. అది అప్పటికి ఏంటిది 17 years, 15 కాదు 17 years, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల ప్రాయంలో దేవుని వాక్కు ఇతనికి వచ్చి డైరెక్ట్గా చెప్పేసింది, నిన్ను నేను ప్రవక్తగా నియమించుకున్నాను, నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునుపు నేను నిన్ను ఎరిగి ఉన్నాను, అప్పుడే నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని. అంటే ఇతను ఏమంటున్నాడు? అయ్యో యెహోవా, ప్రభువగు యెహోవా, నేను బాలుడను. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇంతవరకు ఎక్కడ ఏ చర్చిలో కూడా చిన్న ప్రసంగం కూడా చెప్పలేదయ్యా, నేను నాకు ఎక్కడ కనీసం ఫస్ట్ మెసేజ్ కూడా ఇవ్వలేదు, నువ్వు ఏకంగా పోయి ప్రవక్త మెసేజే చెప్పమంటున్నావు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు ఏమనాలండి? ఓకే, నేను ఇంకొకళ్ళని చూసుకుంటా అనుకోవచ్చు కదా దేవుడు. మీరు బాగా గమనించాలి, ఇతను కాకపోతే ఇంకొకళ్ళని చూసుకోవచ్చు కదా, దేవుడు కావాలంటే చూసుకోగలడు. కానీ ఇతను ఒక మాట అంటున్నాడు అండి. ఏమంటున్నాడు? యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడకము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను అని అంటున్నాడంటే ఏదో ప్రమాదం ఉందా? ఏదో ప్రమాదం ఉంది. నువ్వు భయపడొద్దు, నేను నిన్ను అనేకుల యొద్దకు నిన్ను పంపడానికి నేను ఆల్రెడీ నా జీవ గ్రంథంలో నీ గురించి రాసుకున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూశాను. నా చిత్తాన్ని జరిగించడం కోసం నా అమోఘమైన ప్రణాళికలో అడుగుపెట్టినటువంటి నా కుమారుడివే నువ్వు భయపడవద్దు. ఎప్పుడు చెబుతున్నాడు ప్రియమైన వారలారా? 17 సంవత్సరాల పసిప్రాయం అండి. అది లోకాన్ని అనుభవించినటువంటిది. హృదయం అంతా కూడా దేవుని పనులలో ఏదో చిన్ని ఆలోచనలతో, దేవుని కోసం ఏదో చేస్తున్నానన్నటువంటి మంచి ఆలోచనలతో, హృదయము పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు ఎవరిని పట్టుకున్నాడు? యిర్మియాను పట్టుకున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు? ఒకవేళ కనుక ఒక 40 సంవత్సరాల నుండి పట్టుకున్నారనుకోండి. చాలామంది మీలో ఉన్నారు, పిల్లలకి పాఠం చెప్పడం ఈజీ అండి. అన్న పాటలు నేర్పిస్తున్నారు, మన బ్రదరు పాటలు నేర్పిస్తున్నారు. ఎవరికి నేర్పిస్తే చక్కగా తొందరగా పాడగలుగుతారు? మీరు చెప్పాలి. పసిపిల్లలు అయితే చక్కగా పాడతారా? వృద్ధులు యవ్వన ప్రాయాన్ని దాటి ఆల్రెడీ లోకాన్ని అనుభవించినాడు గుడికి రామంటే వస్తాడా? వాడు ఆల్రెడీ లోకాన్ని అనుభవించేశాడు. లోకాన్ని అనుభవించినటువంటి ఒక యవ్వనస్తుడు, హృదయం ఇంకా పరిశుద్ధంగా కొనసాగుతున్నటువంటి అతనిని పట్టుకున్నాడండి దేవుడు. అతన్ని పట్టుకొని నీతో చాలా పని ఉంది యిర్మియా, నువ్వు ఆ మాట అనొద్దు అని ఇంకొక మాట అంటున్నాడండి. 9వ వచనం, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించాను. వండర్ఫుల్ కదండి. ఇటు పక్క ఒక పక్క భయం వేస్తుంది మనోడికి, నేనేమో బాలుణ్ణి, ఈయన మాటలు చూస్తేనేమో ఎక్కడికో వెళ్తాను, భయపడొద్దు అంటున్నాడు. ఈ మాటలన్నీ చూస్తున్నాడు. ఒక పక్క భయం, ఆయన మాటను తిరస్కరిస్తే ఏమైపోద్దో అన్నటువంటి ఒక రకమైనటువంటి భయం, దేవుడి పనిలో చేయాలన్నటువంటి కుతూహలత. ప్రియమైన వారలారా, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఇతను గురించి ఇంకొక మాట అంటున్నాడు. చూడండి 17వ వచనంలోనే ఎంత మంచి మాట అంటున్నారు. 18 చూద్దాం, 17 నుంచి కూడా చదువుదాం, చదువాము. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఇది వార్నింగ్ ఇచ్చినట్లేదు. మనం ఫస్ట్ సారి చెప్పినప్పుడు మంచిగా పిలిచినట్టుగా ఉంది, రెండోసారి చూస్తే ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినట్లేదు, అవునా, భయపెట్టినట్టు లేదు. నేను నీకు భయము పుట్టింతును, యోధా రాజుల యొద్దకు కానీ ప్రధానుల యొద్దకు కానీ యాజకుల యొద్దకు కానీ దేశ నివాసుల యొద్దకు కానీ ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ఎట్టుంటావు తెలుసా, ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నేను నియమించి ఉన్నాను, వారు నీతో యుద్ధము చేతురు. ఎవరెవరో ఈ పాయింట్ మనకు బాగా అవసరం ఇప్పుడు. ఎవరెవరో, యోధా రాజులు, యోధా ప్రధానులు, యోధా యాజకులు, యోధా దేశ నివాసులు, వీళ్ళందరూ ఎవరితో యుద్ధం చేస్తారంటమ్మా? యుద్ధం అంటే మాటల యుద్ధం ఇప్పుడు జరగబోతుంది. ఎవరి బ్రతుకులో? దేవుడు ముందుగా చెప్పేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు అని ఒక మాట అంటున్నాడండి, వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. నేను నీ పక్కన ఉన్నాను యిర్మియా, నీతో చాలా పని ఉంది నాకు, నేను ఎన్నో తరాలుగా నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటున్నారంటే. అసలు ఎందుకు ఈ దేశంలోని యిర్మియా అవసరత వచ్చింది? అసలు యిర్మియా గారి అవసరత దేవునికి ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చింది? ఈ ప్రాంతంలో యిర్మియా లోకంలో కలవనటువంటి ఒక నమ్మకస్తుడిని, ఒక బాలుడుగా మాటకారి కానటువంటి అతనిని, భయపడుతూ ఉన్నటువంటి అతనిని భయము తొలగించి ఒక కఠినమైనటువంటి ఒక భయంకరమైనటువంటి మాటలు చెప్పేటటువంటి యోధుడుగా యిర్మియాను ఎందుకు దేవుడు ఆ రాజ్యంలో నిలబెట్టాలనుకుంటున్నాడు? అసలు ఈ రాజ్యంలో ఈ ప్రవక్త అవసరత ఎందుకు వచ్చింది? బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఇది తెలియాలి అంటే అసలు ఈ రాజ్యంలో ఏం జరుగుతుందో మనకు చరిత్ర తెలియాలండి. ఈ రాజ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలిస్తేనే మనకు యిర్మియా గారు అసలు ఎందుకు దేవునికి అవసరమో మనకు అర్థమైంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఒక్కసారి ఈ చరిత్రలోనికి మరలా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ చరిత్రలోనికి ఇప్పుడు బాగా చెప్పాను కదా ఇంతకుముందు మీకు ఆల్రెడీ, ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు, యూదులు 2 గోత్రాల వారు, 2 ముక్కలుగా అయిపోయారు. ఒక ముక్క ఆల్రెడీ పోయింది, వాడని పక్కనకు వాళ్ళ గురించి మనం మర్చిపోవచ్చు. ఇక్కడ మిగిలినటువంటి 2 గోత్రాలు ఎవరు? బెన్యామీను, యోధా గోత్రము. ఈ యోధా గోత్రంలో యిర్మియా గారి టైము ఎవరి కాలంలో వచ్చేసిందంటే యోషియా అనే రాజు కాలంలో వచ్చింది. ఈ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ముందు వీళ్ళ నాన్నెవరో తెలియాలి. ఎవరు నాన్న? యిర్మియా నాన్న మనకు అవసరం లేదు, రాజుగారి నాన్న కావాలి మనకి. ఎవరు కావాలి? యోషియా గారి నాన్న కావాలి, యోషియా గారి తాత కావాలి, యోషియా గారి ముత్తాత కావాలి. వాళ్ళ చరిత్ర ఏం జరిగిందో మనకు తెలిస్తే ఈరోజు మీకు దగ్గరగా ఒక 8 దగ్గరగా 7 రాజులను పరిచయం చేస్తాం మీకు ఈరోజు. ఎంతమందిని? సాయంత్రంలోగా మీకు ఎన్ని రాజులు? 7 రాజుల పేర్లు చెబుతాను. ఆ రాజుల పేర్లు తెలిసినప్పుడు మీకు ఈ గ్రంథంలో ఏమి రాయబడిందో మీకు అర్థమైంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యిర్మియా ఆల్రెడీ ఒక ప్రవక్తగా నిర్ణయించాడు. ఒక కఠినమైన పని కోసం దేవుడు ఎన్నో తరాలుగా ఎదురు చూశాడు. అతని కాలం అనేది రానే వచ్చింది. అతని కాలంలో ఉన్నటువంటి రాజే యోషియా. ఏంటిది చెప్పండి అందరం? యోషియా. యోషియా గారి తండ్రి పేరు ఆమోను. ఏం పేరు? ఆమోను. వాళ్ళ తాత పేరు మనషే. వాళ్ళ ముత్తాత పేరు హిజ్కియా. ఏం పేరు? ఇప్పుడు అందరి పేర్లు గుర్తున్నాయా? చెప్పండి వాళ్ళు ఒకసారి. వీళ్ళ నాన్న పేరు ఆమోను, వాళ్ళ తాత పేరు మనషే, వాళ్ళ ముత్తాత పేరు హిజ్కియా. మరలా అందరం ఒకసారి చెప్పేద్దాం అమ్మ. ఫస్ట్ హిజ్కియా కొడుకు మనషే కొడుకు ఆమోను ఆమోను కొడుకు యోషియా యోషియా కాలంలో ఉన్నటువంటి వ్యక్తే ఇర్మియా గారు. మరలా మరలా ఒక్కసారి అందరం కూడా ఓకే, దయచేసి మీరు అలా చెబుతూ ఉంటుంటే నాకు కూడా ఉత్సాహం వచ్చింది చెప్పాలని. మరలా చెప్పండి, హిజ్కియా హిజ్కియా కొడుకు మనస్సే మనస్సే కొడుకు ఆమోను ఆమోను కొడుకు యోషియా యోషియా కాలంలో ఉన్న ప్రవక్తే ఇర్మియా. ఇర్మియా గ్రంథం అర్థం కావాలంటే వీళ్ళ ముత్తాత తాత తండ్రి వీళ్ళ చరిత్ర తెలియాలండి మనకి. మీ అందరికీ తెలిసినటువంటిది హిజ్కియా గారి గురించి నేను ఎక్కువ చెప్పను, మీ అందరికీ ఒక సందర్భాన్ని టచ్ చేసి వదిలేస్తాను. మీ అందరికీ తెలుసు హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చేసింది. మనోళ్ళు ఎవరైనా రోగంలో ఉంటే ఈ మాట చదువుకొని సంతోషపడిపోతారు. ఏమా ఎవరికి వచ్చేసింది? హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చేసింది. వచ్చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు అతని దగ్గరికి. ఎవరా ప్రవక్త? యోషియా. ఎవరు? యోషియా వేరు యోషియా వేరు అని చెప్పాను మీకు. యోషియా వేరు యోషియా వేరు. ఇంగ్లీష్లోని జోషియా అనేమో రాజు పేరు, ఐసయ్యా అనేమో ప్రవక్త పేరు చెప్పారు. ఓకేమ్మా. ఇప్పుడు ఈ హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా దేవుని మూలంగానే వచ్చేసింది. ఇతని టైం అయిపోయింది, లెక్క ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. ఆల్రెడీ దేవుడు ప్రవక్తనిచ్చి పంపించాడు. బాబు నువ్వు మరణమైపోతాను, నీ రాజ్యాన్ని జాగ్రత్తగా ఇంటిని జాగ్రత్తగా పెట్టుకొని దీని బ్యాకప్ ఎవరైనా ఉన్నారా లేరా జాగ్రత్తగా చూసుకొని చక్కబెట్టుకో, నువ్వు మరణించబోతున్నావు అని అనగానే మహానుభావుడు మరలా ప్రార్థన చేసి, ప్రభువా నా తండ్రి నీ ఎదుట నేను ఎంతో యథార్థంగా ఉన్నాను, నేను ఎంతో న్యాయంగా నీ పరిపాలన నీ బిడ్డలను నేను కాపాడుతూ ఉన్నాను, నీ దయ ఉంటే నీ కృప ఉంటే నాకు మరికొన్ని రోజులు నీ ఎదుట యథార్థంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వు అని మొరపెట్టినప్పుడు దేవుడు ఆలోచన చేసి, ఈ రాజ్యంలోని ఇప్పటికే పాపం అనేది ఒక పక్క పెరుగుతూ ఉంది కాబట్టి ఈ మంచివాడు ఉంటేనైనా కనీసం ఈ ప్రజలు బాగుపడతారేమోనని అదనంగా 15 సంవత్సరాల ఆయుష్ని ఎవరికిచ్చారు అమ్మా? ఎవరికిచ్చారు? హిజ్కియా గారికి ఇచ్చారు. హిజ్కియా గారు మరణమైపోయారు. హిజ్కియా గారు మరణమైన తరువాత వచ్చినటువంటి కుమారుడే మనస్సే గారు. దినవృత్తాంతాల 2వ గ్రంథము. ఇంకా మనం యిర్మియా గ్రంథంలోని మొదటి అధ్యాయమే జస్ట్ టచ్ చేసినాం. ఇంకా అది ఆ మాటలు కూడా ఎందుకు చెప్పబడ్డాయో ఇంకా మనకి తెలియబడలేదు ప్రియమైన వారలారా. ఓకే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము. ఎవరి మనస్సే అంటే హిజ్కియా కుమారుడు. హిజ్కియా కుమారుడు యూదులను పరిపాలించే రాజు. ముందుగా అమ్మ ముందుగా దానికంటే ముందు హిజ్కియా మరణం గురించి ఒక్క మాట చదువుకొని ఇక్కడికి వచ్చేద్దాం. 32వ అధ్యాయము 33వ వచనం చూద్దామండి. 32వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనం నుంచి. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి అమ్మ సన్మాన భూమి కాదు అది శ్మశాన భూమి అమ్మ శ్మశాన భూమి అందు కట్టబడిన పై స్థానమునందు అతనిని పాతిపెట్టిరి. అతడు మరణమొందినప్పుడు యోదా వారందరూ యెరూషలేము వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనస్సే అతనికి మారుగా రాజాయను. ఎంతకు మనస్సే మంచోడా చెడోడా అమ్మా? ఎంతకు మనస్సే మంచోడా? ఇక్కడ నుండి తెలియాలండి మనకు చరిత్ర మొత్తం కూడా అమ్మా. యిర్మియా గ్రంథం అర్థం కావాలంటే ఇక్కడ నుండి మీకు చరిత్ర అర్థం కావాలి. ఎక్కడ నుండి? మన మనస్సే గారి దగ్గర నుండి రావాలి. ఇప్పుడు మనస్సే గారు ఎలాంటి వారు చూడండమ్మా. మనస్సే ఏలను ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములండి. ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడు? 12 ఇయర్స్కి రాజయ్యాడండి. 12 సంవత్సరాలకే పట్టాభిషేకం పొందాడు. 12 సంవత్సరాలకు పట్టాభిషేకం పొందినవాడు రాజ్యం దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆ ప్రజలను పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు? 55 సంవత్సరాలు అండి. వండర్ఫుల్ టైం అండి. మనకి చరిత్ర చూస్తే సౌలుకి 40, దావీదుకు 40, సొలోమోనుకు 40, వాళ్ళకి 40 ఇచ్చాడు. కానీ ఇతనికి మాత్రం ఎన్ని ఇచ్చాడు దేవుడు? 55 సంవత్సరాలు ఇచ్చాడంటే ఇతనికి ఎంత మంచి సమయం ఇచ్చాడండి దేవుడు. మరి ఇంతకు ఇతని పరిపాలన ఎలా ఉంది? ప్రజల స్థితిగతులకు ఇతను ఎలాంటి మంచి పనులు చేశాడు లేకపోతే ఇంకేమైనా చేశాడని జాగృతగా గమనిస్తే ఇతడు ఇశ్రాయేలీయుల యొదుట యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఎవరో మన గ్రూపే. ఎవరితను? ఒక చెడ్డ రాజు. ఎవరిని పరిపాలిస్తున్న రాజు? యూదులను పరిపాలిస్తున్న రాజు. ఆల్రెడీ ఇజ్రాయేలీలు నాశనం అయిపోయారు, అయినా పక్కన ఒక రాజ్యం కుప్పగూలిపోయినా కూడా ఆ విగ్రహాలకు బలివ్వటం, అక్కడ జరిగినటువంటి అన్యాయానికి అక్రమానికి దేవుడు వారిని శిక్షించినా కూడా లెక్కలేని వాడిగా ఇతను కూడా ఎలాంటి నీచమైనటువంటి క్రియలంటమ్మా యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలు. అన్యజనులు చేసిన హేయక్రియలు ఏమండి? అన్యజనులు భయంకరమైనటువంటి పాపం అండి. పసిపిల్లలను బలిగా అర్పించటం, పసిపిల్లల రక్తాన్ని ఒలికించటం, జంతువులతో శయనించటం, వ్యభిచారం, పురుషులు స్త్రీలు వ్యభిచారం చాలదన్నట్టు జంతువులతో వ్యభిచారం చేసే భయంకరమైన జాతులే అక్కడ దేవుడు వెళ్ళగొట్టాడండి. ఈ జనాంగం ఉండకూడదు, కనీసం వీళ్ళు పక్కన పోయినా బాగుపడతారేమో, ఇక్కడ నుంచి వెళ్ళగొడితే కనీసం బుద్ధి వచ్చి నా ప్రజలను చూసి వీళ్ళు బాగుపడతారేమో వాళ్ళని వెళ్ళగొట్టాడు. వాళ్ళు ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ శ్రేష్టమైన భూమిని ఈ యూదులకు పాలైపోయింది. ఇప్పుడు ఆ యూదులలోని యూదులను పరిపాలించే రాజుగా ఎవడున్నాడు? మనసే అనేటటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఈ మనసే ఎలాంటి ఎంత హేయమైన క్రియలను చేసి చెడు నడతను నడిచాడు. ఎంతో అయ్యగారు చేసినటువంటి చెడు నడత ఏంటిది? 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను. హిజ్కియా ఏరియాలో ఉన్నటువంటి బయలుదేవత, అస్తారోతు దేవత, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి లెమకు దేవత, అనేకమైనటువంటి దేవతలకు బొమ్మలు కట్టిస్తే ఆ దేవతలకు కట్టించినటువంటి గుడులు, ఆ స్తంభాలు, ఆ విగ్రహాలు మొత్తం కూడా హిజ్కియా కూల్చేశాడు. ఇప్పుడు కొడుకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు కొడుకు? 12 సంవత్సరాలకు వచ్చాడు. 12 సంవత్సరాలకి ఇతనికి తెలిసిద్దా? మంచేదో తెలియదు, చెడేదో తెలియదు. అంటే తన పక్కన ఎవరు ఉన్నారనమాట? అందరూ పెద్ద దుర్మార్గులు ఉన్నారు. ఆ దుర్మార్గుల మాటను బట్టి ఇతను నడుస్తూ ఉన్నాడు. చివరికి ఏం చేశాడు చూడండి ప్రియమైన వారలారా, హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. ఈ పాయింట్ మనకు చాలా అవసరం అమ్మ. ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. ఏటికి పూజిస్తున్నారు? ఆకాశ నక్షత్రాలు. ఆకాశ నక్షత్రాలలో ఉన్నటువంటి ఒక నక్షత్రమే సూర్యుడు. అర్థమవుతుందా? చంద్రుడికి మొక్కే వాళ్ళు ఉన్నారంట, ఇక్కడ సూర్యుడికి మొక్కే వాళ్ళు ఉన్నారంట, ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు మొక్కే వాళ్ళు ఉన్నారంట. ఎవరి కాలంలో? మనసే కాలంలో. ఏ జనాంగంలో? యోధా జనాంగంలో. యూదులు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన జనాంగం. ఎందుకు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, భూమి మీద ఉన్న సమస్త జనములు నీ సంతానము వలన ఆశీర్వదింపబడను. ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తు ఈ జనాంగంలో నుంచి రావాలండి ఇప్పుడు. కానీ ఈ జనాంగం ఎలా దుర్మార్గంలోకి వెళ్ళిపోతున్నారు? భయంకరమైనటువంటి విగ్రహారాధికులుగా అయిపోయారు. ఆకాశ నక్షత్రములను పూజించి కొలిచారు. ఈ ఆకాశ నక్షత్రాలకు కలిపి ఒక పేరు పెట్టారండి, ఆకాశరాణి. అమ్మగారి పేరేం పేరు? ఆకాశరాణి. బాగుంది కదా పేరు. ఈ ఆకాశరాణి అల్లడ తల్లడ చేసింది ఈ రాజ్యాన్ని, బాగా గుర్తుంచుకోవాలి. ఎవరో ఆకాశరాణి. ఎవరు ప్రవేశపెట్టారు? హిజ్కియా పడగొడితే దాన్ని నిలబెట్టి ఆకాశరాణిని కొలిసేలాగా. ఇప్పటికీ ఆకాశరాణిని కొలిసేవాళ్ళు మన మీద ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. ఆ రోజే వద్దన్నాడు అని అంటే ఈరోజు కొలవమంటాడా? వాళ్ళకి చెప్పాడు, వీళ్ళకి చెప్పలేదు అని అంటున్నారు చాలామంది. ఈ మాట చెబితే కొట్టి చంపేస్తారేమో అని మనోళ్ళ భయం. నన్ను కొడతారు గ్యారంటీ, అయినా సరే చెప్పాలి, తప్పదు ఇక. ఎందుకంటే ఆ రోజే ఈ ఆకాశ నక్షత్రములను కొలిసే వారిని చూసి ప్రియమైన వారలారా దేవుడు ఎంత బాధపడ్డాడండి, అంత బాధపడ్డాడు. ఆ రోజు మనసే వీళ్ళని ఏం చేస్తున్నాడంట చూడమ్మా. ఇంకా కంటిన్యూషన్. అంతటితో ఆగక బయలుదేవత ఆకాశ నక్షత్రాలు కాక ఇంకేం చేశాడంట మనోడు? ఒక స్టెప్ ముందుకేసి ఒక స్టెప్ ముందుకేసి సొలొమోనును దాటి సొలొమోను కనీసం చుట్టుపక్కల ఎక్కడెక్కడో గుళ్ళు కట్టించాడు ఈ మనోడు ఏం చేసాడు తెలుసా ఆ కట్టించిన గుడులన్నిటిని తీసుకొచ్చి యెహోవాకు ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో చర్చిలోనే మందిరం కట్టినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అర్థమైందా చర్చిలోనే ఒక టెంపుల్ కట్టినట్టు అయిపోయింది ఎవరు మనసే గారు ఏం చేశారో చూడండి ఎంత దారుణమైనటువంటి మాట అంటే 4వ వచనం మరియు నా నామము ఎన్నటెన్నటికి నీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు ఆ పాయింట్ అండర్లైన్ చేయండి మందిరమందు మందిరమునందు మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను చాలా దుర్మార్గం కదండి ఎక్కడ కట్టించాడంటమ్మా ఎక్కడ కట్టించాడు నీకేమన్నా నిజంగా నీకు భక్తి ఉంటే లేకపోతే నువ్వు చెడిపోతే చెడిపోయి నువ్వు బయట పోయి కట్టించుకో ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఈ యెరూషలేము దేవాలయం లోపల ఇప్పుడు ఈ దేవాలయం యెహోవాకు దేవాలయంగా ఉందా లేకపోతే అష్టారోతు ఆకాశరానికి దేవతలుగా మారిపోయింది ఇది వాళ్ళ దేవతలను పెట్టుకునేటటువంటి గుడిగా మారిపోయింది ప్రియమైన వారలారా ఎంత దారుణం అండి ఇది ఎంత దారుణం ఇప్పుడు ఈ గుడిలోనికి వచ్చినోడు ఎవడన్నా దేవుడిలో బ్రతుకుతాడా ఏకంగా రాజే ఆజ్ఞిస్తున్నాడు ఆకాశరాణిని కొలవండి ఆకాశ నక్షత్రాలను పూజించండి బయలుదేవతకు బొమ్మలు పెట్టండి వాటికి బలులు అర్పించండి వాటి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయండి అని అంటున్నారు ఇంతటితో ఆగాడు ఇంకేమంటున్నాడు చూడండి ఇంకా మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను బెన్ హిన్నోము పాత నిబంధనలో భయంకరమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశం బెన్ హిన్నోము పసిపిల్లలను నరికి పసిపిల్లలను బలిచ్చే ఒక లోయ ఇది భయంకరమైనటువంటి లోయ ఇది గుర్తుంచుకోవాలి ఈ మాట చదివినప్పుడల్లా మీకేం గుర్తుకు రావాలి బెన్ హిన్నోము అని అనగానే పసిబిడ్డల రక్తం ఒలికించినటువంటి పాపిష్టి ప్లేస్ ఇది బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతో సోజగాండ్రతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను మంచోడా షడ్డోడు మామూలు షడ్డోడు కాదు అర్థమవుతుందా ఎంత పాపానికి ప్రేరేపిస్తున్నాడు ఎంతమంది పాపానికి ప్రేరేపిస్తున్నాడు ఇతను ఒక రాజు ఎంత నీచానికి ఒడిగడితే నాయకుడు అనేవాడు ప్రియమైన వారలారా చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్న తప్పు అనేకమైనటువంటి జనాంగాలను ఇబ్బంది పెడుతుంది అనేకులను దేవునికి దూరం చేస్తుంది నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి నాయకుడిగా దేవుడు అవకాశం ఇచ్చి 55 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలం దేవుడు బహుమానంగా ఇతనికిస్తే ఇతను మాత్రం ఆ దేవాలయం లోపల పరిశుద్ధమైనటువంటి దేవుని నామ ఘనత కొరకు కట్టబడినటువంటి ఆ ఆలయం లోపలే గుడులు కట్టించి ఈ బలిపీఠాలను పెట్టించి పసిబిడ్డలను ఏం చేస్తున్నాడటమ్మా అగ్నిగుండంలో దాటిస్తున్నాడంట ప్రియమైన వారలారా అగ్నిగుండంలో అంటే బ్యాడ్ ప్రొఫైలా ఇంకా ఇంకా ఇతని గురించి చూడండి 21వ అధ్యాయంలో అదే గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియమైన వారలారా అమ్మ రాజుల రెండో గ్రంథం 21వ అధ్యాయంలో ఇంకొక మంచి మాట ఉంటుందండి ఇతని గురించి రాజుల రెండో గ్రంథము 16వ వచనం చూడండి 16వ వచనం మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదా వారిని పాపములో దింపినది గాక ఏమండి నాయకుడు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రియమైన వారలారా ఒక చిన్న మాట అనేకులకు అపార్థం కాకూడదు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ ఒక నాయకుడు చేసిన తప్పు జనం అందరూ పాపంలోకి వెళ్ళిపోయారంటండి ఆ రాజ్యంలో ప్రతి ఒక్కడు కూడా భయంకర ఆల్రెడీ జనమే అల్పవిశ్వాసులు అట్లాంటిది ఒక నాయకుడే వస్తే ఏమంటున్నారండి ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు నాయకుడు ఏది చేస్తే అది చేయటం ఈరోజు సమాజంలో కూడా జరుగుతూనే ఉంది ప్రియమైన వారలారా ఆ రోజు నాయకుడుగా ఉన్న మనస్సే ఏం చేశాడంట చెడు నడత నడిచి యోదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను అమాయకులండి ఒక దేవతకు గనక బలి ఇవ్వాలి అని అంటే ఒక అమాయకుడిని తీసుకొచ్చి పసిబిడ్డలను తీసుకొచ్చి అలా నిలువున కాల్చి అలా నిలువున రక్తం ఒలికించునటువంటి భయంకరమైనటువంటి పాపం ఎవరు చేస్తున్నారండి అంటే ఈ రాజ్యంలోనే ఇంకా దేవుడు ఈ రాజ్యం గురించి ఎంత బాధపడాలండి బాగా ఆలోచించండి ఈ రాజ్యం గురించి ఎంత బాధపడాలి ఎన్ని సంవత్సరాల సమయం ఇచ్చినా వాళ్ళ మనుషులలోని మార్పు అనేది లేదు ప్రేమైన వారలారా వాళ్ళ ప్రవక్తలు వాళ్ళకు ముందు ఉన్నటువంటి వారందరూ కూడా జాగృతగానే బ్రతికారు కానీ ఇతని బ్రతుకులో మాత్రానికి ఇప్పుడు ఇతనికి ఒక వార్నింగ్ ఇవ్వటం మంచిదంటారా మంచిది కాదా ఎలాంటి వార్నింగ్ ఇస్తే బెస్ట్ చచ్చిపోయేటటువంటి చావుకు దగ్గర అయ్యేటటువంటి ఒక భయంకరమైన వార్నింగ్ ఇస్తే బెస్ట్ ఒకవేళ మారతాడేమో అని దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడండి ఆ వార్నింగ్ ఏంటో మరలా రండి ఇక్కడికి దినవృత్తాంతముల రెండో గ్రంథము దినవృత్తాంతముల రెండో గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామమ్మా 10-11 వచనములు యెహోవా మనశ్శేకును అతని జనులకును వర్తమానములు పంపినను ఎవర్ని దేవుడు ఒట్టిగేసాడండి గుర్తుంచుకోండి ఛాన్స్ ఇచ్చి చెప్పి మారునాయనని అవకాశం ఇచ్చి వినకపోతే అప్పుడు వేసేస్తాడు ఇప్పుడు ఎవరిని వేసేయడానికి రంగం సిద్ధమైపోయింది మన మనస్సే అన్నయ్యకి ముహూర్తం ఖరారు అయిపోయింది ఆల్రెడీ ఎంతమందిని పంపించాడంటే చూడండి మనశ్శేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి కాబట్టి యెహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను ఎవరి మీదకి నాశనాన్ని దేవుడు పంపిస్తాడా యెషయా గ్రంథము 54వ అధ్యాయము మీకు వండర్ఫుల్ మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16వ వచనం చూసి అండర్లైన్ చేసుకొని వీలైతే ప్రింట్ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అమ్మా వీలైతే ప్రింట్ తీసుకొని మీ రోజు ఆయన కృప నీకు చాలును ఈ మాటలన్నీ పక్కన పెట్టి ఓకేనా ఈ వచనం పెట్టుకోవాలి ఇంట్లో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటామండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16వ వచనం ప్రియమైన వారలారా ఏమంటారు ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడు చేయు వానిని సృజించువాడను నేనే తేడా వచ్చిందనుకో తేడా వస్తే తొక్కేస్తానంటున్నాడండి ఇప్పుడు మనసేను తొక్కేయడానికి రంగం సిద్ధమైంది ఆల్రెడీ అశూరు అనే ఒక అన్యరాజును దేవుడు రేపాడు వెళ్ళు బాబు నీతో పోలిస్తే వాడు మరీ దుర్మార్గుడిగా అయిపోయాడు నా ప్రజలలోనే ఉన్నాడు నీతో పోలిస్తే వాడే పాపాత్ముడిగా ఉన్నాడు పోయి ఒక రౌండ్ పట్టుకోపో అని అన్నాడు అతను వచ్చేసాడు చూడండి ఇక్కడికి మరలా ఇక్కడికి రండమ్మా దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం కాబట్టి యెహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి ఎక్కడికి పోయారమ్మా బబులోనికి సంఖ్యలు ఇక్కడ రాజుగా పంచభక్ష ప్రమాణాలు రాజమందిరాలు పనివారు ఇంత మర్యాదలు జరుగుతూ ఉంటే దేవుడి మాట లెక్కలేకుండా పోయిందండి అన్నీ మంచి ఆరోగ్యం మంచి భార్య కుటుంబం పిల్లలు ఇన్ని ఇచ్చిన తర్వాత దేవుడికి లోబడతాడా లోబడకపోగా నీచమైనటువంటి క్రియలను తను చేస్తూ అనేక మందిని చేపించేలాగా ఇతను పాపానికి వచ్చాడు కనుక దేవుడు అశూరు రాజును పిలిచాడు గొలుసులతో బంధించేశారు తీసుకుపోయారండి ఇప్పుడు పోయిన తర్వాత అప్పుడు అర్థమైందండి యెహోవా అంటే ఏంటో రక్షించేవాడైనా శిక్షించేవాడు కూడానా నాణానికి ఒకవైపు రక్షణ నాణానికి మరొక వైపు శిక్ష ఇప్పుడు మనసేకు అది బాగా ఎప్పుడు అర్థమైంది గొలుసులతో కట్టి ఈడ్చుకొని పోయి బబులోను సామ్రాజ్యంలో పడవేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అప్పుడు మోకరించాడండి మనోడు ఎప్పుడు మోకరించాడు తెలుసా మన టైపే మనం కూడా అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయం ఏదైనా సరే పొయ్యి బాగా ఇబ్బంది అయ్యి ఎవరు దిక్కు లేకుండా ఉన్నప్పుడు అప్పుడు పోయి తలుపేసుకొని అప్పుడు ఎవరూ లేరు తండ్రి నువ్వు తప్ప అని అప్పుడు అడుగుతాం అప్పుడు దాకా ఉండకూడదు ప్రియమైన వారలారా అలాంటి స్థితి మనం ఎందుకు రప్పించుకోవాలి చెప్పండి మన తండ్రి మనకి వార్నింగ్ ఇచ్చేసినాడు. అమ్మ మన తండ్రి ఆయన మనకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. కనుక ఆయన మాటలు వినటం మన జీవితాలకు చాలా శ్రేయస్కరం. మనసే తన కష్టకాలంలోని యెహోవాకు మొరపెడుతున్నాడు అండి. చూడండి ఏమని మొరపెడుతున్నాడు. 12వ వచనం అమ్మ, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. ఎప్పుడు బహుగా తగ్గించుకున్నాడు? దేవుడు వార్నింగ్ ఇచ్చి గొలుసులు పెట్టి కట్టి ఈడ్చకపోతే అప్పుడు కానీ, బాధపడితే కానీ బోధపడదన్నప్పుడు, అంతే కదండి. బాధ వస్తే కానీ బోధ అర్థం కాదు. ఇక్కడ కూడా బాధ వచ్చింది, ఇప్పుడు బోధ అర్థమవుతుంది. మనోడు ఏం చేశాడంట? తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి మరలా యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏ గుడిలోనైతే ఇతను పెట్టినటువంటి బొమ్మలు ఉన్నాయో, ఏ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ ఆలయం లోపల ఇతను కట్టించినటువంటి ఆ బొమ్మలు, ఆ ప్రతిమలన్నిటిని కూడా, ఆ దేవతా స్తంభాలు, ఆ విగ్రహాలు, అవన్నిటిని కూల్చేయటం మొదలుపెట్టాడండి. ఎవరు? మనసే. ఎప్పుడు? దెబ్బ తగిలితే కానీ. అవునా కదా? బాగా అర్థం చేసుకోవాలి ప్రేమైన వారు. ఇప్పుడు మొత్తానికి ఎవరు మారారు? మనసే మారారు. ఇప్పుడు జనం మారారా? జనం మారలే. చూడండి బ్యాడ్ లక్. ఇతను పాపానికి ప్రేరేపించి వాళ్ళందరినీ పాపంలో దింపి ఇతనికి దెబ్బ తగలగానే ఇతను మారాడు, దేవుని మనసును గెలుచుకున్నాడు. కానీ జనం మారలేదు ప్రియమైన వారు. ఆ వచనం చూడండి ఒక్క మాట, 16వ వచనం, అదే అధ్యాయం 16వ వచనం. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యోదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరి, కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామముకే. అంటే మొత్తానికి ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇతను మారాడు, ఇతను దేవుడి దగ్గరకు వచ్చాడు, కానీ జనం రాలేకపోయారు ప్రియమైన వారు. వాళ్ళకు మాత్రం ఒక దేవత దొరికింది. ఆ దేవత ఎవరు? ఆకాశరాణి. ఎవరు ఆ దేవత? ఆకాశరాణి. ఈ ఆకాశరాణి మనకి యిర్మియా గ్రంథంలో చాలా పవర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది. అందుకోసం ఈ మాటను గుర్తుంచుకోండి నాన్న. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మనసే బాగుపడ్డాడు, దేవుని మనసును గెలుచుకున్నాడు, మొత్తానికి దేవుని వైపుకు తిరిగాడు, మారు మనసు పొందాడు, దేవుని మెప్పించాడు, రాజ్యంలో నుంచి మరలా తన రాజ్యంలోనికి వచ్చాడు, అక్కడ చేయగలిగినంత వరకు పని చేశాడు, అక్కడ తాను మరణించే లోబులు అందరికీ ఆజ్ఞగా ఇచ్చాడు. కానీ జనం మాత్రం మారే పరిస్థితిలో లేరు ప్రేమైన వారు. ఇంకా ఇవన్నీ కూడా మీరు ఎక్కువ చదవాలి. ఎక్కువ చదివితేనే వచనాలు చాలా వస్తాయి మీకు. కనీసం ఈరోజు 100 వచనాలకు పైన వస్తాయి. కనుక మనస్సే తన కాలం అయిపోయింది, మనస్సే చనిపోయాడండి. చూడండి అన్నమాట, 20వ వచనం. మనస్సే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. ఒకడ చరిత్ర ముగిసిపోయింది. ఎట్లా స్టార్ట్ చేసాడు మనోడు? భయంకరంగా స్టార్ట్ చేశాడు. కానీ ముగింపు ఎలా ఉంది? మనోడు ముగింపు బాగుంది. మిగిలిన వారి కంటిన్యూషన్ మాత్రం ఎలా ఉంది? దారుణంగా పాపంలోనే ఉండిపోయింది ప్రియమైన వారలారా. అతను మరణించాడు, అతని కుమారుడైన ఆమోను రాజయ్యాడు. ఇప్పుడు ఆమోను ఏం చేయాలండి? మీరు బాగా గమనించాలి. ఆమోను ఏం చేయాలి ఇప్పుడు? మా తండ్రికి నిజంగా చెరలోనికి దెసకపోయారు, గొలుసులు కట్టి ఆయన బాధించారు, తర్వాత యెహోవాకు మొరపెట్టడం మూలంగానే మా తండ్రి మరలా తిరిగి ఈ రాజ్యానికి వచ్చాడు. కొడుకు తెలిసిద్దా తెలియదా? తెలిసిద్ది. కొడుకు ఏం చేయాలమ్మా ఇప్పుడు? అసలు బిగినింగ్ నుండే ఆయన కాళ్ళు పట్టుకొని, దేవుడి పాదాలు పట్టుకొని, దేవుడి సన్నిధిలో తన జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి ఈ ఆమోను, ఇతను మంచివాడా చెడ్డవాడా మరి ఇంతకు? ఒక్కసారి చూద్దామండి. 21వ వచనం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడు, 22 ఇయర్స్. అంటే లోకం తెలుసా తెలియదా? మంచి చెడులు తెలుసా తెలియదా? తండ్రి మంచి చేశాడన్న సంగతి ఇతనికి తెలుసా తెలియదా? తెలుసు. మంచి చేశాడన్న సంగతి తెలుసు, కానీ వీడు దుర్మార్గుడైపోయాడు. ఎవడోడు? ఆమోను గాడు దుర్మార్గుడైపోయాడు. ఎలాంటి దుర్మార్గం చేశాడు? 22 ఏళ్ల వాడ యెరూషలేములో 2 సంవత్సరాలు పరిపాలించాడమ్మా. ఎన్ని సంవత్సరాలు? వీళ్ళ నాయన 55. 55లో మొత్తానికి ఆ టైం లోపల అతను చెడిపోయాడు, చెడగొట్టాడు, తర్వాత బాగుపడ్డాడు, మరణించేశాడు. కానీ చెడిపోయిన వాళ్ళు మాత్రం అలా చెడిపోయే ఉన్నారు. ఇప్పుడు కొడుకు వచ్చాడు. కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 2 సంవత్సరములు ఏలను అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతను కూడా భయంకరమైనటువంటి పాపంలోనికి ఇతను వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ఇంకా ఏమంటున్నారమ్మా? తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెక్కుడు విగ్రహములు అన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునంది అతనిని చంపగా. ఎట్లాంటి చంపడమే బెస్ట్గా. వాళ్ళ నాన్నకంటే కుట్ర ఎలా ఉందంట? అతను భయంకరమైనటువంటి పాపంలోకి ప్రేరేపించాడు. ప్రేమైన వారు, అంటే మీరు ఒకటి గమనించాలండి, వాళ్ళ నాన్న చేసిన దానికే ఎఫెక్ట్ హెవీగా ఉంది సమాజంలో. వాళ్ళ తండ్రి ఈ ఆమోను తండ్రి అయిన మనస్సే చేసినటువంటి పాపానికి, భయంకరమైనటువంటి పాపంలోకి ఆ దేశ ప్రజలందరూ మునిగిపోయారు. ఇప్పుడు కొడుకు అనేవాడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొడుకు అనేవాడు కొద్దిగైనా సరే వాళ్ళ నాన్న చివరిలో చేసినటువంటి ఆ మంచి కార్యాలు తన బ్రతుకులో చేస్తే కనీసం జనులు కొద్దిగా బాగుపడేవాళ్ళేమో. ప్రియమైన వారలారా, కానీ ఇతను నీచమైనటువంటి కార్యాలు చేశాడు. చివరికి అక్కడ ఉన్న వాళ్ళే ప్లాన్ వేసేసారు, మొత్తానికి తెగ నరికేసేసారు, చంపేశారు, చచ్చిపోయారండి. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇతని ప్లేస్లో మరొక కుమారుడు వచ్చేసాడు. అతను ఎవరో చూడండి. ప్రేమైన వారలా, 24 అతని సేవకులు 33 24 దినవృత్తాంతంలో 2వ గ్రంథం. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతనిని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా చేసిరి. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరెవరు వచ్చారమ్మా? యోషియా అనే రాజు వచ్చేసారు. ఇప్పుడు మరలా చెప్పండి ఒకసారి చరిత్ర మొత్తం. హిజ్కియా మంచివాడు. హిజ్కియా మరణమైన తర్వాత మనస్సే వచ్చాడు. ప్రారంభంలో చాలా భయంకరమైన పాపం చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని మనసు గెలిచాడు, మరణమైపోయాడు మంచి చేస్తూనే. తర్వాత అతని కుమారుడైన ఆమోను వచ్చాడు. తండ్రి కంటే భయంకరమైన పాపాన్ని చేశాడు, అనేకులను పాపానికి ప్రేరేపించారు. ఆ జనం మాత్రం చెడిపోయి ఉంటున్నారా? లేకపోతే చెడిపోయి ఉంటున్నారు. బయలుదేవత, ఇంకొక దేవత ఆకాశరాణి, ఆకాశరాణి. ఓకే, ఇప్పుడు ఒక గొప్పవాడు ఈ భూమి మీద కడుగు పెట్టాడండి. అతని గర్భాన, ఎవరి గర్భాన? చెడ్డవాడైనటువంటి ఆమోను గర్భాన వచ్చినటువంటి చాలా గొప్పవాడే యోషియా. యోషియా ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ కింగ్. ఓకేనా? ఈ యోధా రాజులలో ఉన్న గొప్పవారిలోని ఎంత గొప్పవాడు ఏ ఒక్కరూ లేరు. ఎంత గొప్పవాడు యెహోవాను పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోను పూర్ణంగా అతను అంగీకరించి దేవునికి మనస్సు ఒగ్గినటువంటి గొప్పవాడే యోషియా. ఈ యోషియా పరిపాలనలోని 13వ సంవత్సరంలో ఉన్నవాడే మన యిర్మియా అన్నయ్య గారు. ఎవరు? అర్థమవుతుంది. ఇప్పుడు మనం టాపిక్ దగ్గరకు వస్తున్నాం. ఇంకా యిర్మియా గారి దగ్గరికి ఇంకా రాలేదు, యిర్మియాకి చేరులోకి వచ్చేస్తున్నాం. మొదటి భాగం అంతా బ్యాక్గ్రౌండ్ ముగించుకుందాం. 2వ భాగంలో యిర్మియా గారి గురించి నేర్చుకుందాం. ప్రియమైన వారు, ఇప్పుడు యోషియా అనే వ్యక్తి వచ్చాడు. యోషియా ఎలాంటి వాడు ఒక్కసారి చూడండి. ప్రియమైన వారు, 34వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ముందుగా 1వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై, 8 years అండి. అమ్మ, ఇంతకు ముందు ఉన్నోళ్ళు అందరూ కూడా బాగా గమనిస్తే మనస్సే 12 సంవత్సరాలకు అయ్యాడు. 12 సంవత్సరాలకు అయ్యాడు, బహు పాపం చేసేసాడు. తరువాత ఆమోను 22 సంవత్సరాలకు రాజయ్యాడు, వాడు మరీ నీచమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు పసిపిల్లోడండి. ఎవరు? యోషియా పసిపిల్లవాడు. 8 సంవత్సరాలు అంటే ఏం తెలుసు అండి పాపం. నిజంగా చెప్పాలంటే స్నానం చేసుకోవడం కూడా సరిగ్గా తెలియదు నిజంగా చెప్పాలంటే. అవునా కాదు? అతను ఇప్పుడు ఎవరికి రాజయ్యాడు? ఇజ్రాయేలీలందరికీ ఇప్పుడు ఇజ్రాయేలీలో మిగిలిన ఈ రెండు గోత్రాల వారు ఉన్నారే యూదులందరికీ రాజు అయ్యాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటమ్మా? 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అతని ఏలుబడి యందు 8వ సంవత్సరము అని అన్నాడు. ఏమంటే ఇప్పుడు రాజు అయ్యాడు. ఈ రాజు కూడా రాజు పక్షాన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. ఇతన్ని పసిపిల్లవాడిగా ఉన్న ఇతనిని సన్మార్గంలో నడిపించేటటువంటి గొప్పవారిగా ఉన్నారు ప్రియమైన వారు. ఇక్కడ కొన్ని సంగతులు ఈ రాజ్యంలో మనకు తెలియాలండి. ఈ రాజ్యంలోని మనకు కొన్ని సంగతులు తెలియాలి. ఆ సంగతులు ఏంటి అని అంటే ఇక్కడ 8 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలకే? 8 సంవత్సరాలకే. 8 సంవత్సరాలకు రాజు అయినటువంటి ఇతను చేసే పని ఏంటి అంటే ఏది చేయాలన్నా పర్మిషన్ అడుగుతున్నాడు అండి. ఎవరిని? దేవుణ్ణి పర్మిషన్ అడుగుతున్నాడు. దావీదు గురించి మీరు చాలాసార్లు విన్నారు. దావీదు ఏ పని చేయాలన్నా ముందుగా ఒక యాజకుడిని పిలిచి, ఇదిగో నేను ఈ పని తలపెట్టబోతున్నాను, ఇది దేవునికి ఆమోదయోగ్యమా, దేవునికి ఇష్టమా, దేవునికి అయిష్టమా? దేవునికి ఇష్టమైతే అడుగేశాడు, దేవునికి అయిష్టమైతే వెనక తగ్గాడు ప్రియమైన వారు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఎవరిలో కనపడుతుంది మనకి? యోషియా. 8 సంవత్సరాలకి? 8 సంవత్సరాలకి. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవారు ఎంత గొప్పవారండి, మంచివారు ప్రియమైన వారు. ఇప్పుడు ఇతను 8వ సంవత్సరంలో ఏం చేస్తున్నాడు చూడండి. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్దనా, లేకపోతే ఆకాశరాణి యొద్దనా? వెరీ గుడ్. దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించను. అతని పరిపాలనలోని 12వ సంవత్సరంలోనండి. అప్పటికంతకుముందు అంతా 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు, ఇది 12వ సంవత్సరం ఇతని పరిపాలనలోని. అంటే ఇతని వయసు సుమారుగా ఎంత ఉండొచ్చు? 20, 21, 8 కూడా కలుపుకుంటే 21వ సంవత్సరంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరం? 20 సంవత్సరాలు ఇప్పటికి. అమ్మా 20 సంవత్సరాలు, 12 సంవత్సరాల పరిపాలన అంటే 20 సంవత్సరాలకి ఏం పని మొదలుపెట్టాడు మనోడు? ఆ రాజ్యంలో ఉన్నటువంటి పోత విగ్రహాలు, దేవతా స్తంభాలు ఎక్కడెక్కడైతే బలులు అర్పిస్తున్నారో అక్కడ మామూలుగా లేదు. ఈ అధ్యాయం అంతా మీకు చదివితే ప్రియమైన వారలా ఒక గొప్పవాడిగా కనపడుతున్నాడండి యోషియా. యోషియా ఒక మహోన్నతుడు, ఒక మంచి వ్యక్తిగా, దేవుడంటే భయభక్తులు కలిగి, దేవుడంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి అత్తుకొని దేవుని ఎదుట తన జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తున్నటువంటి గొప్పవాడిగా ఎవరు కనపడుతున్నారు? యోషియా. ఇతని పరిపాలనలోని 13వ సంవత్సరంలోని దేవుని పనిలోనికి పిలవబడిన వాడే యిర్మియా. అర్థమవుతుందా? ఒక పక్క ఒక యవ్వనస్తుడు, ఒక పక్క యోషియా అనే ఒక యవ్వనస్తుడు, మరొక పక్క యిర్మియా అనే మరొక యవ్వనస్తుడు. ఇద్దరు యవ్వనస్తులు యూదుల పరిపాలన ఆ కాలంలోని దేవునికి దొరికినటువంటి అంబుల పొదిలోని బాణాలండి వీళ్ళిద్దరు. అర్థమవుతుందా? దేవుని యొక్క అంబుల పొదిలోని ఒక మిస్సైల్స్ లాగా ఆ రాజ్యం మీదకు దేవుడు ప్రయోగించినటువంటి 2 బలమైనటువంటి బాణాలే. ఒక బాణము యోషియా, మరొక బాణము యిర్మియా. ఇప్పుడు యోషియా ఒక రాజు, యిర్మియా ఒక యాజకుడు మరియు ఒక ప్రవక్త. బాగా అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇలాంటి సమయాలలోని ఆల్రెడీ రాజుగా ఆజ్ఞ పొందాడు. ఎవరో? దేవుని వలన రాజుగా ఆజ్ఞ పొందిన యోషియా విగ్రహాలను పడగొట్టించటం, అక్కడ చిల్లంగితనము కానివ్వండి, అక్కడ కర్ణ పిచాచ తంత్రాలు కానివ్వండి, ఏ ఉంటే వాటన్నిటిని కూడా, అక్కడ బయలుదేవత యాజకులు కానివ్వండి, ఆకాశరానికి కొలిసే భక్తులు కానివ్వండి, ఏ ఒక్కడో రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ఎక్కడ బొమ్మ కనపడితే దాన్ని పగలగొడుతున్నాడు, తీసుకుపోయి సమాధుల్లోనే వాటి శల్యాలను మొత్తం కూడా చేసేస్తున్నాడు ప్రియమైన వారు. గొప్పవాడు కాదా? చాలా గొప్పవాడండి. ఇప్పుడు ఒక పక్క యిర్మియా, మరొక పక్క యోషియా. యోషియా కాదమ్మా, గుర్తుంచుకోండి, యోషియా అనే రాజు. ఇప్పుడు యిర్మియా గారు కూడా వాళ్ళకు ఒక మాట చెబుతున్నాడు అండి. ఒక్కసారి చూద్దాం చూడండి. యిర్మియా గ్రంథము 11వ అధ్యాయము. యిర్మియా ఒకవైపు యోషియా మరొక వైపు చెబుతున్నారు ప్రియమైన వారలారా. యిర్మియా 11వ అధ్యాయం చూడండి. యిర్మియా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం నుంచి యెహోవా యొద్ద నుండి యిర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఏమండి, ఆల్రెడీ రాజుగారి ఆజ్ఞ ఉందా లేదా? ఎవడన్నా సరే ఈ ఆకాశరానికి మొక్కాడా, ఆకాశంలో కలిపేస్తా. ఈ బయలుదేవతకు మొక్కారా, బొమ్మల ముందే మిమ్మల్ని హతము చేసేస్తా అని భయంకరమైనటువంటి చట్టాన్ని దేవుడి ఎదుట అతను 21 సంవత్సరాల ప్రాయంలో అతనున్నాడు. ఇప్పుడు 17 సంవత్సరాల ప్రాయంలో యిర్మియా గారు ఉన్నారండి. 21 సంవత్సరాల ప్రాయంలోనే రాజు ఉన్నాడు, 17 సంవత్సరాల ప్రాయంలోనే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 17 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఇతను సమాజంలో ఏ మాటలు చెబుతున్నాడో చూడండి ప్రియమైన వారలారా. అక్కడున్న జనాంగానికి మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యోదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీ విలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆయన కొలిమిలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని. ఏంటి ఆజ్ఞ? నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల. ఏమంటున్నారండి? నా మాటలు వింటే ఈ రాజ్యంలో బ్రతుకుతారు, నా మాట వినకపోతే ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు అడుగు ఇక్కడ వండనివ్వను అని అన్నాడండి. మంచి మాటల మంచి మాటలు కదా, మంచి మాటల ప్రియమైన వారల. ఇటు ఒక పక్క యోషియా చేస్తున్నాడు. యోషియా బ్రతుకులోని ఒక వండర్ఫుల్ పాయింట్ ఒకటి చూద్దాం చూడండి ప్రియమైన వారల. మరల యోషియా బ్రతుకులోని ఒక వండర్ఫుల్ పాయింట్. ఒక పక్క యిర్మియా చేస్తున్నాడు, మరొక పక్క యోషియా చేస్తున్నాడు. యోషియా బ్రతుకులోని దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 8వ వచనం ముందు చూద్దామండి. 8వ వచనం చూద్దామండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం చెబుతానమ్మా. రాజు ఆల్రెడీ ఈ యెరూషలేమును పవిత్రపరచడానికి పూనుకున్నాడు. రాజు యెరూషలేమును యోదా ప్రాంతాలన్నిటినీ పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి పూనుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్న ఏ బొమ్మ అయినా నిలవటం లేదు, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏ దేవతా స్తంభాన్ని అయినా సరే ఆయన నిలవనేటం లేదు, పడగొడుతూ ఉన్నాడు, శ్మశానంలో వాటిని కలిపేస్తూ ఉన్నాడు. బాగుంది. ఇలాంటి సమయంలోనే ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు. వాళ్ళ తాత ఎవరు? మనస్సే. వాళ్ళ నాయన ఆమోను. ఏ దేవతా బొమ్మలు అయితే ఆ దేవాలయంలో కట్టించారో మొత్తాన్ని తీసుకొచ్చాడు, ఊరు బయటకు తీసుకుపోయి శ్మశానంలో ఆ బొమ్మలను దొర్లించేశాడు. మంచిగా జరుగుతుంది. ఈ బొమ్మలు కట్టడం వలన దేవాలయం అంతా పాడైపోయిందండి అప్పటికి. ఎందుకంటే ఒక స్తంభాన్ని కట్టి ఆ స్తంభాన్ని పడగొడితే దేవాలయం ఎలా ఉంటుంది, చూడటానికి ఎలా ఉంటుంది? బాగోదు. కనుక ఇప్పుడు దేవాలయానికి రిపేర్ అవసరమా, రిపేర్ అవసరం లేదా? ఏ దేవాలయానికి అమ్మ? ఏ దేవాలయానికి? సొలోమోను కట్టినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన ఆ దేవాలయానికి ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేద్దామనుకున్నారండి. ఎన్నో సంవత్సరంలో రిపేర్? ఒకసారి చూడండి అన్నమాట. 8వ వచనం, అతని ఏలుబడి అందు 18వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? ఎన్నో సంవత్సరానికి రాజయ్యాడు? 8వ సంవత్సరానికి. 8వ సంవత్సరానికి రాజయ్యాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చింది పరిపాలన? 18వ సంవత్సరం. 8, 18 మాకు లెక్కలే రావంటారా? 26 సంవత్సరాల వయసు అండి అప్పటికి. ఎన్ని సంవత్సరాలమ్మా? 26 సంవత్సరాల వయసు. 26 సంవత్సరాల వయసు అంటే కామన్గా మనకే ఫీలింగ్ ఉంటుంది, మీరు చెప్పాలి. ఇప్పుడు 26 సంవత్సరాలు అంటే అబ్బాయిలకైతే ఇది కరెక్ట్ సమయము వివాహము చేసుకొనుటకు, ఇది కరెక్ట్ సమయము ఉద్యోగం సంపాదించుటకు, ఇది కరెక్ట్ సమయము కారు కొనుటకు అని అనుకుంటాం మనం. ఇప్పుడు రాజ్యం అంతా తన చేతిలో ఉంది, ధనమంతా తన చేతిలో ఉంది, అవసరమైనటువంటి పనివారందరూ తన చేతుల్లో ఉన్నారు 26 సంవత్సరాల ఈ ప్రాయంలోనే దేవాలయాన్ని రిపేర్ చేయడానికి ప్రారంభించాడండి ప్రారంభించినప్పుడు కొంతమంది నమ్మకమైన పనివారిని ఆ దేవాలయంలోనికి వెళ్ళి మీరు పని చేయండి మీకు అవసరమైనటువంటి ధనమును తీసుకోండి ఇది తీసుకొని ఆ దేవాలయం లోపల రిపేర్ చేస్తూ ఉన్నారు కొంతమంది రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పుస్తకము ఆ బాగు చేసే యాజకులలో ఒకరికి దొరికిందండి ఇది చాలా చాలా ప్రాముఖ్యం అమ్మ ఎప్పుడు దొరికింది యోషియా పరిపాలనలో 18వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయ మందిరాన్ని ఆ మందిరాన్ని పునర్నిర్మాణం అంటే దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు దాన్ని శుభ్రపరిచి దాన్ని బాగు చేస్తున్నటువంటి ఈ కాలంలోనే అక్కడ పని చేసే వారిలోని ఒకరికి ఒక గ్రంథం దొరికింది ఆ గ్రంథం దొరికిందో లేదో ఒక్కసారి వచనం చూద్దాం చూడండి 34వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రేమైన వారల 14వ వచనం అండి 14వ వచనం యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను ఎక్కడ కనబడింది దేవాలయంలో కనబడింది ఏ గ్రంథం కనబడింది మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథములో ఒక గ్రంథం కనపడింది మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి మోషే రాసిన ఎన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయమ్మా 5 మొదటిది పంచకాండాలు అని అంటాం మొదటిది ఆదికాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము ఈ కాండాలలోని ఒక గ్రంథము అంతకుముందు ఎప్పుడో పోయిన గ్రంథము ఎవరి కాలంలోనమ్మా యోషియా పరిపాలనలో 18వ సంవత్సరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికింది ఇది సరాసరి తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకొచ్చారండి రాజా ఈ దేవాలయం లోపల ఈ గ్రంథం దొరికింది మరి ఈ గ్రంథం ఏంటి ఈ గ్రంథం గురించి ఒక్కసారి గ్రంథం ఓపెన్ చేసి చదవండి నాయనా అన్నాడు ఆ గ్రంథం చదవగానే ప్రియమైన వారలారా యోషియా గజగజలాడిపోయాడండి ఆ గ్రంథం ఎప్పుడైతే రాజుగారి సన్నిధిలో ఈ గ్రంథం ఎన్నిసార్లు మీ సన్నిధిలో చదివారు ఏ బ్రదర్ ఎన్నిసార్లు చదువుతాను ఈ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథము అని ఉంది మన దగ్గర చేతులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు ఎన్ని వచనాలు మీ ముందు చదువుతున్నాం ఎప్పుడన్నా గిజగజలాడారా ఎప్పుడు ఆమెనంటారని గిజగజలాడిపోతారు కానీ ఇతనేం చేశాడో చూడండి ప్రియమైన వారలారా ఇతనేం చేశాడో 15వ వచనం అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని ఒకరితో పోయి చెప్పారు వాళ్ళు 19వ వచనానికి రాగానే ఆ వచనాలు చదివిస్తున్నారు చూడండి 19వ వచనం అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని 26 సంవత్సరాలు అప్పుడు 26 సంవత్సరాల్లో మనం సెల్ ఫోన్లోనే ఒక పెట్టుకొని ఒకటి సెల్ ఫోన్లోనే ఈ మధ్య చెవిటోళ్ళకను మామూలు తేడా లేకుండా పోయింది అంతకుముందు చెవిటివారంటే వాళ్ళు బాధపడేది పాపం ఆ మిషన్ పెట్టుకున్నప్పుడు బాధపడేది కానీ ఈరోజు ఈ రావటం వల్ల వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ఇప్పుడు చెవిటోళ్ళు ఎవరో తెలియదు మంచోళ్ళు ఎవరో తెలియదు అవునా కదా ఆ రోజు ఈ మాటలో ఎవరి సమక్షంలో చదువుతున్నారు రాజుగారి సమక్షంలో చదువుతున్నారు ఆ మాటలు చదివిన వెంటనే ఏం చేశారంటే చూడమ్మా అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని ఏమండి మాటలు వినగానే వస్త్రాలను ఎందుకు చించుకోవాలా మీరు బాగా గమనించాలి బట్టలు చించుకోవటం అంటే అంత సులభమేం కాదు ప్రియమైన వారలారా బట్టలు చించుకునే పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలో వచ్చింది అని అంటే అతను ఏదో సరదాగా చించుకోడు అతను ఎంత ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్ అంటామండి ఎంతగా ఒత్తిడిలోకి పోతే ఎంత లోపల మనోవేదన పడితే ఆ బట్టలు చించేసుకుంటారో తెలుసా యెఫ్తా తన కుమార్తె యుద్ధం చేసి గెలిచినప్పుడు తన కుమార్తె ఎదురుగా వచ్చిన వెంటనే యెహోవాకు మొక్కుకున్నాడు తన ఇంటిలోని మొదటగా వచ్చినటువంటి దేనినైనా సరే దహన బలిగా ఇస్తాను అన్నాడు దహన బలిగా ఇస్తానన్న మాట దేవుడికి ఇచ్చాడు తీరా ఎదురుగా వచ్చింది ఎవరు తన గర్భాన పుట్టి తన చేతులతో పెంచి పోషించుకున్నటువంటి తన సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డ, యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి బిడ్డ. ఆ బిడ్డ ఒక్కసారిగా చచ్చిపోబోతుంది, నా చేతులతో చంపేయాలి అని అతను తెలుసుకున్నప్పుడు యుద్ధంలో గెలిచిన ఆనందం కంటే నా బిడ్డ చచ్చిపోద్దేమో అన్నటువంటి బాధ ఎక్కువైపోయింది. ఇటుపక్క దేవుని మాటను నేను తిరస్కరించకూడదు, బట్టలు చించుకున్నాడు ప్రేమైన వారలారా. ఇప్పుడు ఎవరు చించుకుంటున్నారండి? ఇప్పుడు ఏకంగా రాజు అంటే ఎంత భయపడితే అతని మంచి మనస్సు బాగా ఆలోచించాలండి. ఆ చించి ఏం చేశాడంటే చూడండి, చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మేకా కుమారుడైన, ఇక్కడ కొంతమందిని పిలిచి, కొంతమందిని పిలిచి, ఇదిగో ఈ గ్రంథం, ఎందుకు దేవుడి ఉగ్రత మన మీదకి ఎంత భయంకరంగా రాబోతుంది, ఈ రాజ్యం మీదకి. యిర్మియా మాటలు ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి. ఈ రాజ్యం మీదకి ఏదో ప్రమాదం పొంచి ఉంది, ఈ రాజ్యానికి భయంకరమైనటువంటి కీడు ఏదో జరగబోతుంది, ఈ రాజ్యంలో మనుషులు హతము చేయబడతారు, కత్తివాతమున నరకబడబోతున్నారు. ఇంత కోపం, దేవుని ఉగ్రత ఈ రాజ్యం మీదకి ఎందుకు వచ్చింది? ఈ గ్రంథంలో ఈ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, ఈ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, ఈ మాటలు ఎలా ఉన్నాయి? ఇటు పక్క చూస్తే జనం అందరూ పాపంలో మునిగిపోతున్నారు. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను, వారందరినీ బాగుపరచడం కోసం, పవిత్రపరచడానికే నేను పూనుకున్నాను, అయినా దేవుని ఉగ్రత ఏంది మన మీద ఇంతగా ఉంది అని ఈ ఏరియాలో ఎవరన్నా ప్రవక్తలు ఉన్నారా అని ఎంక్వైరీ చేయమన్నాడండి. ఈ ఏరియాలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా ఎంక్వైరీ చేయమంటే, ఇతను ఎక్కడున్నాడండి? ఇప్పుడు రాజు యెరూషలేములో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. మరి మన యిర్మియా ఎక్కడున్నాడు? మన యిర్మియా అనాతోతు అనే గ్రామంలో ఉన్నాడు. బాగా గమనించండి, అనాతోతు అనే గ్రామంలోనే అతను ఉన్నాడు. ఇతను ఎక్కడున్నాడు? రాజు ఎప్పుడు యెరూషలేములో ఉన్నాడు. ఇతను భయపడిన మరుక్షణం, ఈ దగ్గరలోని ఎంత తొందరగా మీకు ఒక ప్రవక్త దొరికితే ఆ ప్రవక్త దగ్గరికి ఈ గ్రంథాన్ని తీసుకుపోయి చదివించి, దేవుడు ఎందుకు ఇంత కీడు రప్పించబోతున్నాడు, ఎందుకు మన మీదకింత కీడు రప్పించబోతున్నాడు, మనం ఏం చేస్తే ఈ కీడు నివారణం అవుతుంది, దయచేసి కనుక్కోరాపోండి అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తే ఆ యెరూషలేములోనే ఒక ప్రవక్త రాలు ఉంది. దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి ఇమీడియట్గా వెళ్ళిపోయారండి. మనం డాక్టర్స్ అప్పుడప్పుడు ఏదైనా అర్జెంట్ అయింది, రోగం వచ్చేసింది, కాలు ఇరిగింది, ఈ ఏరియాలోని ఎంఎస్ రామయ్య డాక్టర్ చాలా ఫేమస్ అండి అని అక్కడికి పోయే లోపల పేషెంట్ చచ్చిపోతే అవునా కదా? కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ముందు వెళ్ళాలి అర్జెంటుగా. కాబట్టి ఆ దగ్గరలో ఉన్న డాక్టర్లలో డాక్టర్ ఎవరిప్పుడు? ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరే హుల్దా అనే ప్రవక్తరాలు. ఏ పేరమ్మా? ఇంతవరకు అసలు ఎప్పుడు వినలే కదా మీరు ఈ పేరు, అసలు బైబిల్లో ఉన్న పేరేనా? అంత బాగా చదువుతున్నామో మనం బైబిల్. ఇప్పుడు చదవండి ఒకసారి, 22వ వచనం, 22వ వచనం, 34వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము 22. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై అర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రచాలకు పై విచారణకర్తయగు షెల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ఒక ప్రవక్తి అని ఉంది. చూడండి అక్కడ ప్రవక్త కాదు, ప్రవక్తి యొద్దకు పోయిరి. ఎక్కడికమ్మా? ఏమండి పెళ్ళయిందా? ఏమక పెళ్ళయింది. భర్త పేరు ఏం పేరంట? షెల్లూము. భర్త పేరేం పేరు? షెల్లూము. భర్త కుటుంబం ఉంది. అయినా దేవుడు ఏమను ప్రవక్తరాలుగా ఎందుకు నియమించాడు ప్రేమైన వారలారా? ఏమ మనసులో దేవుడికి ఎంత స్థానం ఇస్తే ఏమకి ఇవ్వాలండి ప్రవక్తగా? ఆయన భవిష్యత్తును ఎవరి ద్వారా చెప్పాలనుకుంటున్నాడు? ఈ బిడ్డ ద్వారా చెప్పాలనుకుంటున్నారంటే ఈ బిడ్డ ప్రవర్తన ఎంత మంచిదో, మన ప్రవర్తన ఎంత మంచిదో. భర్తని రోడ్డు మీదకి ఈడ్చి కొట్టే మంచి ప్రవర్తన మనది. దేవుడి మనస్సును గెలిచి భవిష్యత్తును చెప్పించడం కోసం దేవుడి మనసును గెలిచినటువంటి గొప్ప ప్రవక్తరాలలో ఒక ప్రవక్తరాలు హుల్దా. ఆమె దగ్గరికి తీసుకువెళ్ళారు. అమ్మ ఈ కీడేంటమ్మా, ఈ రాజ్యానికి ఈ భయంకరమైనటువంటి కీడు రాబోతుందని ఈ గ్రంథంలో రాసిందమ్మా, మనం ఎలా తప్పించుకోవాలి, ఎందుకు తప్పించుకోవాలి, రాజుగారు చాలా చింతలో ఉన్నారు, బట్టలు చించుకున్నారు, ఆయన మనోవేదన కలిగిన వాడై ఉన్నాడు, అన్నం తింటలేదమ్మా, మీరేదో ఒకటి చెప్పండి అని అన్నారండి. అప్పుడు దేవుడు ఇద్దరిని చూస్తూ ఉన్నాడండి. ఒకటి ఈ ప్రవక్తరాలైనటువంటి ఏమ మంచి మనసును బట్టి భవిష్యత్తును ఏమకు దేవుడు తెలియజేస్తున్నాడు, మొదటిది. రెండోది, రాజు మారు మనసు పొందిన వాడేనా? మంచివాడా చెడ్డవాడా? మంచివారిలో చాలా మంచివాడండి. అతను చాలా మంచివాడు. అతని మంచితనాన్ని కూడా దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. వీళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన పాపం మాత్రానికి అలా రికార్డులలో ఉంది. ప్రియమైన వారలారా, కేసు ఇంకా కోర్టులోకి రాలేదు, త్వరలో రాబోతుంది. కాకపోతే ఒక మంచి న్యాయాధిపతి, ఒక లాయర్ మంచోడు వచ్చేసాడు. ఇతని టైంలోని కేసు వాయిదా ఇద్దాం అనుకున్నాడు దేవుడు. ఈమె ద్వారా ఏం చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు అప్పుడు ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరినటువంటి యూపభాగములో కాపురం ఉండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికి. ఈ పాయింట్ బాగా గమనించాలి. యిర్మియా గ్రంథం మొత్తం ఈ మాటను బట్టే ఉంటుంది, ఈమె చెప్పుతున్నటువంటి మాటను బట్టే ఉంటుంది. ఈ మాటను బట్టి ఏమంటున్నారు? నేను ఈ స్థలమును బట్టి, నేను ఈ స్థలము మీదికిని, దాని కాపురస్తుల మీదికిని, యోదారాజు సముఖమున సదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదను. ఎందుకు రప్పించదను? పితరుడైనటువంటి మనస్సే ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తం ఒలికించేశాడు. నిరపరాధుల రక్తం ఈ నేలలో ఒలికింది. ఆ నిరపరాధుల రక్తం మొరపెడుతోంది, ఇంకా ఎంతకాలం ప్రభువా ఈ రాజ్యానికి తీర్మానం చెయ్యవా, వీళ్ళ దుష్టులను శిక్షించవా? తీర్మానం అనేది దేవుడు నిర్ణయించాడు. ప్రియమైన వారలారా, ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి కీడు ఈ దేశం మీదకి నేను రప్పించదను. మానతానంటున్నాడా, రప్పిస్తానంటున్నాడా? రప్పించదను, ఖచ్చితంగా రప్పించదను. నెక్స్ట్, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు, కనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దేవుడు అంటాడండి, హోషేయ గ్రంథంలో అంటాడు, నా చేతులు చరుచుకుంటున్నా అంటాడండి దేవుడు. ఈ పాపాన్ని చూసి నా చేతులు చరుచుకుంటున్నా అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మితి లేకుండా కోపం ఏమంటున్నాడు? కంట్రోల్ చేసుకోను, లిమిట్లెస్గా వచ్చేసింది. దీన్ని ఎవడో నివారింపలేడు. ఈ కీడు ఈ దేశం మీదకి రాబోతుంది, ఈ దేశం మీదకి కీడు రాబోతుంది. ఈ కీడు రాబోతుందని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక ధైర్యవంతుడు నాకు కావాలి. ఆ ధైర్యవంతుడే యిర్మియా గారు. ఇది ప్రారంభం ఎవరు చెబుతున్నారు? ఇక్కడ అమ్మగారు చెబుతుంది, హొల్దా తల్లి గారు చెబుతుంది. ఏమంటుంది? ఈ దేశం మీదకి మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వర్తమానం చెప్పండి, ఆ రాజుగారికి చెప్పండి. కానీ రాజు మంచివాడా కాదా? రాజు చాలా మంచివాడండి. దేవుని ఎదుట మొరపెట్టాడు. అంతకుముందే, ఈ గ్రంథం దొరకముందే పవిత్రం మొదలుపెట్టాడు. పట్టణంలో ఉన్నటువంటి పాపాన్ని తుడిచివేయటానికి తన వంతుగా ఆహర్నిశలో కూడా భార్య పిల్లలు ఇవన్నీ లేకుండా తన కష్టమంతా కూడా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఈ గ్రంథం దొరికింది, భయం మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ రాజుకు ఒక సంగతి చెప్పండి. ఏంటా సంగతి? 26, మరియు యెహోవా వద్ద విచారించుడని మిమ్మును పంపిన యోదా రాజుకు, అనగా యోషియా గారికి ఈ మాట తెలియజెప్పుడి, నీవు ఎవని మాటలు విని ఉన్నావో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి, కనుక నీ మనవి నేను ఆలకించి తిని. మంచివారి మొర ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ప్రేమైన వారు, మనం మనస్ఫూర్తిగా దేవునికి మొర పెట్టుకోవాలి. మనం మారు మనసు పొంది దేవునికి మొర పెట్టుకోవాలి. మనం బాగుపడాలి, పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి మొర గనక మనం పెడితే దేవుడు ఖచ్చితంగా ఆ మొరను ఆలకిస్తాడు. భయంకరమైన కీడు ఈ రాజ్యానికి దేవుడు ఆల్రెడీ స్కెచ్ గీశాడు. ఆ స్కెచ్ ఆల్రెడీ, కానీ ఇతని మంచితనాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు, ఈ స్థలము మీదికిని దాని కాపరస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు, నువ్వు బ్రతికున్నప్పుడు ఈ కీడు ఈ రాజ్యంలో జరగదు. కాబట్టి దేవుడు వాయిదా వేశాడండి, వాయిదా వేసేసాడు. ఇప్పుడు యిర్మియాకి ఏమైనా కష్టం వచ్చిద్దా? ఈ టైంలో యిర్మియాకి ఏ కష్టం లేదు, ఎందుకంటే రాజు మంచివాడు, రాజు మంచివాడు. యిర్మియా ఒక పక్క, ఇతను మంచివాడు. మంచిగా జరుగుతున్నటువంటి ఈ కాలంలో ప్రియమైన వారలారా, ఒక అన్యుడైనటువంటి ఒక ఐగుప్తు రాజు నెకో అనే రాజును దేవుడు ప్రేరేపించి ఈ ఒక రాజ్యం మీదకి యుద్ధానికి పొమ్మంటాడండి దేవుడు. ఎవరినమ్మా? ఐగుప్తు రాజు అయిన నెకోను అషూరు అనే ఒక రాజ్యం మీదకి యుద్ధానికి పొమ్మంటాడు. నువ్వు వెళ్ళు, వాళ్ళకి లెక్క మూడింది బాబు, వాళ్ళను కూడా నువ్వేసేయని బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు ఇది దేవుడే అన్యులకు కూడా చెబుతాడా అని నమ్మలేకపోయాడండి. ఎవరో? మన యోషియా గారు. దేవుడు మాట్లాడితే యూదులైన మాతో మాట్లాడతాడు కానీ అన్యులతో మాట్లాడతాడా? మాట్లాడే అని అనుకున్నాడు. ఆ నెకో రాజు దగ్గరకు, నెకో రాజు అషూరు అనే ఒక రాజు మీదకి యుద్ధానికి వెళుతున్నటువంటి ఈ సందర్భాలలోని యోధా రాజు ఈ నెకో అనే ఐగుప్తు రాజు మీదకి తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినప్పుడు ఐగుప్తు రాజు ఆల్రెడీ చెప్పాడు, ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారమే నేను వారి మీదకు వెళుతున్నాను, యోధా రాజా నీకు నాతో ఏం పని, నాతో ఏం పని అని అంటే దేవుడు చెప్పలేదులే అని అనుకున్నాడు. దేవునికి తెలిసి వ్యతిరేకంగా కాదు, దేవుడు చెప్పలేదులే అనుకున్నాడు. ఒక మంచి పూర్ణాత్మతోను పూర్ణ మనసుతోను దేవుణ్ణి కొలిచినటువంటి యోషియా తన బ్రతుకులోని ఒక నెకో అనే రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ అనుకోని రీతిలో హఠాత్తుగా మరణం పాలైపోయాడు. హఠాత్తుగా ఒక మంచివాడి మరణం అకస్మాత్తుగా ఆ రాజ్యంలో కుప్పకూలిపోయాడు, అతను మరణించాడు. ఇతను మరణించిన తరువాత ఈ రాజ్యానికి కీడు ఇప్పుడు వచ్చిద్దా రాదా? ఆ కీడు కాలంలోనే యిర్మియా ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఈ రాజ్యంలో ఏం జరగబోతుంది, ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ మాటలను బట్టి మనకు దేవుడు ఏమైనా చెబుతున్నాడా? ఈ మాటల్లో మనం మధ్యాహ్నం భోజనం తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రియమైన వారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీరు ఇంతవరకు కూడా తండ్రి మాకు వినిపించినటువంటి ఈ సంగతులను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలను విని మా జీవితాలలో తండ్రి మీకు ఎవరైతే భయపడ్డారో వారిలాగా బ్రతుకులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. జరగబోతున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.